வந்தே சம்புமாபதிம் சுரகுரு வந்தே ஜகத்காரணு வந்தே பக்தஜனாஶ்ரயஞ்ச வரதம். చూపుతుంటారు పెళ్ళెప్పుడు మన పెళ్ళెప్పుడు.
మన వచ్చిన వరదలకు పంటలన్నీ పోయి శిష్యులు తగ్గించమని రైతులంతా అడుగుతున్నారండి. నాకేం రావు వీల్లేదన్న. పిల్లలు ఎలా గడవడం దయ చూపకపోతే మాడి చచ్చిపోతాం అంటున్నారు. దయ చూపిస్తే మేము నష్టపోతామని చెప్పకపోయావా? రూపాయికి పావుల తగ్గించాం, ఇంకా తగ్గించాలంటారా? వాళ్ళ కిరికిర్లు మీకు తెలియవు బాబు గారు. వారికి అన్ని తెలుసు. ఏమండి, తగ్గించినంత మాత్రాన మనకేం నష్టం లేదు. తగ్గించకపోతే పాపం రైతులు కష్టపడతారు. వాళ్ళు కష్టపడడం మనకు శుభం కాదండి. నేను గుడికి వెళ్ళొస్తాను. నేను కూడా అలా బయటికి వెళ్ళొస్తానయ్యా. సీతమ్మా, సీతమ్మా, మీరే బాబు గారు రండి. అప్పుడప్పుడు కాస్త ఆయాసం వస్తుందండి, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు. మనుషులు చూసి అలా పాలిపోయావు. మందులు బాగా వాడాలి, మంచి ఆహారం తీసుకోవాలి, బాగా విశ్రాంతి తీసుకోవాలి. నేను చెప్పడమే కానీ నువ్వు మాత్రం వింటం లేదు. నిన్ను చూసి నేను కంగారు పడమే కానీ నువ్వు మాత్రం నీకు మాత్రం శ్రద్ధ లేదు. అదేం లేదండి, జాగ్రత్తగానే ఉంటాను. సరే సరే సరే, నేనుండగా ఇప్పుడు నా ముందు ఇలాగా అంటావు. నేను విడిపోగానే ఎర్రప్రక మళ్ళీ ఇంట్లో ఉందా? రండి. ఇవాళ మళ్ళీ పుట్టినరోజు బాబు గారు, అందుకే ఈ బట్టలు తీసుకొచ్చాను. మళ్ళీ ఎక్కడ? గాజులు వేయించుకోవడానికి సంతకెళ్ళింది బాబు గారు. బంగారుతో కలిసి వెళ్ళిందా? అవునండి. మళ్ళీతో నీ తమ్ముడు కలిసి తిరగడం నాకు ఇష్టం లేదని నీతో వర్షాలు చెప్పాను. అయినా నువ్వు వినటం లేదు, వాడు లక్ష్య పెట్టడం లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు ప్రాణంలా మసులుకున్నారు. మళ్ళీని పెళ్లి చేసుకోవాలని అసంభవం. అది జరగదు. పని మళ్ళీతో కలిసి బంగారం తినటం నాకు ఇష్టం లేదు, వాడిని గట్టిగా మందలించమని నీతో చెప్పాను. నువ్వు వాడిని మందలించలేదు సరికదా? ఇప్పుడు ఆ విషయం పెళ్లి వరకు తీసుకొచ్చావంటే అది నీ నిర్లక్ష్యమో, లేకపోతే వాడు పొగరవుతాను. బాగున్నారా మదన్ బాబు? బంగారు,
నువ్వు మళ్ళీ అలా ఆడుతూ పాడుతూ ఉంటే ఎంత బాగుందో తెలుసా? ఏంటో, నా పాటకి దీని ఆటకి అలా లంక కుదిరిపోయిందండి. నేను పక్కన లేనప్పుడు దీన్ని ఆడమన్నారనుకోండి, ఆడలేదు. ఇది పక్కన లేనప్పుడు నన్ను పాడమన్నారనుకోండి, అంతే సంగతులు. అంటే మళ్ళీ నీకు ఇన్స్పిరేషన్ అన్నమాట? అదేంటో నాకు తెలియదు కానండి, ఇది దీపం అయితే నేను చమురునండి, నేను దీపం అయితే ఇది చమురండి, ఏమల్లి అంతేనా? వెరీ గుడ్, గుళ్ళో పదండి, మేము వెళ్ళొస్తామండి. ఏంటోనక్క, ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తే తన్నాలనిపిస్తుంది నాకు. ఏం పాపం, వాళ్ళు ఏం చేశారు నిన్ను? కాకపోతే ఏంటి మళ్ళీ, నువ్వు మళ్ళీ చెయ్యి చెయ్యి పట్టుకుని తిరగటమేనా? కొంగు కొంగు ముడి వేసుకునేదేమన్నా ఉందా లేదా అని ఒకటే గోళ. పెళ్లి గోళ లేక వింటున్నావా? మరి వాళ్ళని ఏం చెప్పినారు మించుకుంటా నన్ను? ఈ నెలలోనే మా అక్క ముహూర్తాలు పెట్టిస్తోందిరా అని చెప్పమంటా? మళ్ళీ పెళ్లి చేయాలంటే పెద్దబాబు గారు అనుమతి కావాలరా? ఆయన అనుమతి ఎందుకు మధ్యన? ఊరికి పెద్దవారు కదా. అయితే మాత్రం ఊళ్ళో ఎవరు పెళ్లి చేసుకున్నా, ఎవరు పురుడు పోసుకున్నా ఆయన అనుమతి తీసుకునే చేసుకోవాలా? బంగారు ఏమిట్రా మాటలు? లేకపోతే ఏమిటక్క, మనం ఏమన్నా ఆయన దివాణంలో నౌకర్లమా? కాకపోయినా గతంలో ఆయన మనకు చాలా సహాయం చేశారు. నీకు బండి కొనిచ్చారు, మనకి ఇల్లు ఇచ్చారు. ఇస్తే ఆయన అధికారం ఆ బండి మీద ఉండాలి, లేకపోతే ఇంటి మీద ఉండాలి? మళ్ళీ జీవితం మీద ఆయనకేమిటి అధికారం? మళ్ళీ నీ కూతురా ఆయన కూతురా? బంగారు బావన్న మాటల్లో తప్పే ఉందమ్మా. పెద్దబాబు గారు మనకు ఉపకారం చేస్తే ఆయన కోట్లు నమస్కారాలు పెడతాం. అంతేగాని నా పెళ్లి విషయంలో ఆయన పెద్దరికం ఏమిటి? అక్క మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేయటం నీకు ఇష్టం ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. పెద్దబాబు గారు అనుమతి కావాలని ఏవేవో సాకులు చెప్పి తప్పించుకోవాలని చూడకు. అక్క చిన్నప్పటి నుంచి నాకు అమ్మా నాన్న లేకపోయినా నువ్వే అమ్మగా నాన్నగా నన్ను పెంచి పెద్ద చేశావు. నువ్వు నాకు దైవం కంటే ఎక్కువ అక్క. చెప్పు, మా పెళ్లి చేయటం నీకు ఇష్టం ఉందా లేదా? చెప్పక్క, చెప్పక్క. ఇలా నెత్తురుకోకుండా పర్వాలేదట్టా వెంటక్క, మళ్ళీ అక్కడ జాగ్రత్తగా చూస్తాను, నేను డాక్టర్ తీసుకొస్తాను. ఎలా ఉంది, ఎందుకలా రక్తం కక్కు? ఇలా రా బంగారు. డాక్టర్ గారు, మరేం ప్రమాదం లేదు కదా? ప్రమాదం లేదని అబద్ధం చెప్పలేను బంగారు. అంటే ఇది ప్రమాదమైన వ్యాధి అయితే వెంటనే వైద్యం చేయండి. చూడు బంగారు, నేను చాలా చిన్న వైద్యుణ్ణి, ఏదో పొట్టకుటికి వైద్యం చేస్తున్నవాణ్ణే, కానీ ఈ జబ్బు నా శక్తికి మించిన పని. పట్టణం తీసుకెళ్తే కానీ ప్రయోజనం ఉండదు. అయితే పట్టణం తీసుకెళ్ళాలంటారా? జబ్బు నయం కావాలంటే పట్టణం తీసుకెళ్ళక తప్పదు. అక్కడైతే పెద్ద డాక్టర్లు ఉంటారు, కానీ పైసాతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎంత ఖర్చు అవుతుందంటారు? సుమారు 1,000 రూపాయలు పైగా అవుతుంది. మరేం లేదు అవతారం గారు, నాకు 1,000 రూపాయలు అవసరం వచ్చింది. 1,000 రూపాయలే? అవునండి, మీరు అప్పుగా ఇప్పిస్తే ఇవ్వచ్చు. కానీ పాళి లేని పెళ్లి, పరక లేని అప్పు, అది ఒక లెక్కలోకి చేరదరా అని మా తాతయ్య నాతో చెప్పాడరా. కావాలంటే నా బండి తాకట్టు పెట్టుకోండి. ఆ బండి, ఆ బండి నీ జీవనోపాధికి జమీందారు గారు నీకు ఇచ్చింది, అది నేను పెట్టుకున్నానా? నా తేణాలు తీసేస్తాడు. పోనీ, మా ఇల్లు తనఖా ఉంచుకుంటారా? అది మాత్రం ఆయన ఇచ్చింది కాదంట్రా. తనఖా పెట్టాల్సినంత అవసరం ఇప్పుడు నీకేమొచ్చిందిరా? మా అక్కకు జబ్బు చేసిందండి, పట్నం తీసుకెళ్లి వైద్యం చేయించాలి. సరే సరే, నీ అక్క కోసం అయితే నన్ను అడగనే అక్కర్లేదు. నేరుగా జమీందారు దగ్గరికి వెళ్ళి ఒక్క మాట ఆయన చెవులో పడే మిగతా విషయం అంతా ఆయనే చూసుకుంటారు. మా బతుకులతో జోక్యం చేసుకుంటున్న ఆ జమీందారిని నా కంఠంలో ప్రాణం ఉండగా డబ్బు అడగను. ఎలాగైనా సరే ఆ డబ్బు నేనే సంపాదిస్తాను. ఏంటి, ఎందుకు ఇతను కొడుతున్నా? నీకెందుకు పోవాయ్, చెప్తుంటే నీకు కాదు. నా దారి కట్టు వస్తున్నావేంటి, నిన్ను కూడా తనాలా? నన్ను కొడతావా?
ఖండించు కదా. ఆ ఎవరు అలా చేస్తావో నేను చూస్తలేరా. వాడు ఎందుకు నేను కొడుతున్నాడు? వాడిని నువ్వు పని చేసి పెట్టమని 500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను బంగారు. వాడు ఆ పని చెయ్యడు, డబ్బు తిరిగివ్వడు, గట్టిగా అడిగితే ఇదిగో ఇలా తంతున్నాడు. ఆ పని నేను చేసి పెడితే నాకు 1000 రూపాయలు ఇస్తావా? ఏమిటి, మా ఏజెంట్కి చెప్పి 2000 ఇప్పిస్తాను. అయినా నువ్వు ఆ పని చేయలేవు బంగారు. ఎందుకు చేయలేను? మా అక్కని రక్షించుకోవడానికి ఆ జమీందారు పాదాల మీద పడి 10000 సంపాదించడం కంటే ఆ రెక్కల కష్టంతో 1000 రూపాయలు సంపాదించుకోవడానికి ఏమైనా చేస్తాను. మన వరదరాజస్వామి గుళ్ళోని దేవుడి విగ్రహాన్ని తెచ్చిస్తే చాలు. దేవుడి విగ్రహాన్ని దొంగిలించడం. నీకు పూజ చేసి కానీ మంచినీళ్ళైనా ముట్టని మా అక్కకు నోటంట రక్తం కక్కునేటంతటి డబ్బు తెచ్చిపెట్టావు. ఈ ఆపద నుంచి మా అక్కను రక్షించుకోవటానికి నీ విగ్రహాన్ని తీసుకెళ్ళి అమ్ముతాను. ఆ డబ్బుతోనే నీ భక్తురాలను బ్రతికించుకుంటాను. పాపం అయినా పుణ్యమైనా నేరమైనా ఘోరమైనా మా అక్క తర్వాతే నువ్వు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అసలు నువ్వు చేస్తున్న పనేమిటి? ఈ విగ్రహాన్ని మీ అక్కకు వైద్యం చేయిస్తా. డబ్బు కోసం దేవుడి విగ్రహాన్ని అమ్ముతావా? బావా, బావానికి ఎదురు తెచ్చిపెట్టిందా ఈ పాప పనులు చేయటానికి? పాపం నాకు కావాల్సింది పాప పుణ్యాలు కావు. నన్ను పెంచి పెద్ద చేసిన మా అక్క బ్రతకాలి. ఈ పాపపు సొమ్ముతో వైద్యం చేసిన మా అమ్మ బ్రతకదు బావా. మనిషికి చావొచ్చినా జబ్బు వచ్చినా అంత దేవుడి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అమ్మను బ్రతికించుకోవటానికి మరో దారి చూసుకుందాం. ఈ పాప పని మాత్రం చేయొద్దు బావా, చా వెళ్ళిపోదాం. చివరికి దేవుడి విగ్రహాన్ని దొంగిలించేంత పాపానికి పాల్పడ్డావరాను. అది కాదు బాబా, ఆ వంశ పారంపర్యగా మా ఇలవేలుగా పూజిస్తున్న ఈ దేవుడి విగ్రహాన్ని దొంగిలించబోయినందుకు నేను ఏం చేసినా పాపం లేదురా. పోలీసులు కప్పు చేస్తే సరే, చిత్తపడి జైల్లో పడతారు. అక్కర్లేదు, నేరం చేసిన వాళ్ళని పోలీసులు శిక్షిస్తారు, పాపం చేసిన వాడిని నేనే శిక్షిస్తాను. నేను తెలుసు అమ్మా. ఏమిటమ్మా నాన్నగారు చేస్తున్న పని? ఎంత చెప్పినా వినిపించుకొని బాబా, మరెప్పుడు ఇలాంటి తప్పు చేయను, క్షమించను. ఒక్కసారి చెప్పు బాబా, చెప్పు బాబా. తప్పు చేసిన వాడు ముందుగా శిక్షను పుస్తున్నాడే తప్ప నోరు విప్పి మన్నించండి ఒక్క మాట అడిగాడేమో చూసావా? వాడంత పొగడగా ఉన్నప్పుడు నువ్వు ప్రాప్తిపడవు బాబు గారు. మా బావ నేరం అంటూ చేస్తే నా కోసమే చేశాడు. మా అమ్మ చచ్చిపోతే నేను అన్నదని పోతానేమని చేశాడు. మళ్ళీ మళ్ళీ వాడు ఎవరి కోసం చేసినా నేరమే చేశాడు. శిక్షణ పెంచక తప్ప. బాబుగారు, నా తమ్ముడు చెయ్యలేని నేరం చేశాడు, క్షమించమండానికి కూడా వీల్లేని మహాప్రదం చేశాడు. కానీ తల్లి కాని తల్లిని ఒకే రక్తం పంచుకు పుట్టినా కానీ వారి తరఫున నేను మిమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను బాబు. క్షమించండి బాబు, క్షమించండి. ఇక మీదట వాడు ఇటువంటి తప్పు పని చేస్తే మీకెవ్వరికీ శ్రమ లేకుండా ఆ దేవుడి గుడి ముందు ఎనుపోతుని బలే చేయట్టు బలేసి పూచి నాది. ఈ ఒక్కసారికి నా మోహం చూసి క్షమించండి బాబు, క్షమించండి. వీడు చేసిన క్షమించరాని నేరమే అయినా ఇది తొలి తప్పుగా భావించి క్షమిస్తున్నా. బంగారు, నిన్ను వదిలివేయడానికి కారణం నీ మీద దారిక, మీ అక్క కన్నీళ్ళు. మరొకసారి ఇలాంటి తప్పు చేశావో నిన్ను ఈ ఊళ్ళోంచి గెంటేసి ఈ చుట్టుపక్కల నీకు మంచినీళ్ళు కూడా పట్టకుండా చేస్తాను. జాగ్రత్త, మీరు వెళ్ళండి. సీతమ్మ, నీ తమ్ముడిలా పైలా పచ్చిస్ గారు తిరగడానికి కారణం మళ్ళీనని మా అమ్మ. అందుకే ఈ రోజు నుంచి మళ్ళీ మా దివాణంలోనే ఉంటుంది. నా అమ్మ అసలే జబ్బు మనిషి, అల్లా పాలనా చూడటానికి నేను తప్ప మరెవరు లేరు. నేను ఇక్కడ ఉండను. మీ అమ్మ ఆరోగ్యం కాపాడడానికి మేము తగిన ఏర్పాట్లు చేస్తాం. నువ్వు మాత్రం ఇక్కడే ఉంటున్నావు, ఇది మా నిర్ణయం. ఆ విషయం నిర్ణయించడానికి మీరెవరు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు బయటికి మళ్ళీ నువ్వు లోపల. మళ్ళీని మీరెందుకు ఇక్కడ ఉండమన్నారో నాకు తెలియటం లేదు. కొన్ని విషయాలు కొందరికి తెలియకుండా ఉండటమే మంచిది రాజేశ్వరి.
నేను మీ భార్యను. మీ మనసును తెలుసుకునే హక్కు నాకుంది. అవును, కానీ నేను తీసుకున్న నిర్ణయం వల్ల మీకు ఎటువంటి కష్టము నష్టము వాటిల్లదనే మా అభిప్రాయం. చూడండి, మళ్ళీ బీద పిల్లే, కావలసినంత డబ్బు ఇవ్వండి, సహాయం చేయండి, కానీ మళ్ళీని దివాణంలో తీసుకొచ్చి ఉంచవలసినంత అవసరం ఏమిటో నాకు తెలియటం లేదు. మాకు కనిపించింది. పెదబాబు గారట, పెదబాబు గారు మళ్ళీ నవమాసాలు మోసింది నువ్వు, పేరు తెచ్చుకుని కన్నది నువ్వు, ప్రాణప్రదంగా పెంచింది నువ్వు. అలాంటిది నీకు, నీకు తమ్ముడైన నాకు లేని అధికారం ఆ జమీందారు గారికి ఎక్కడి నుంచి వచ్చిందక్క? అధికారం ఉంది కదా అని ఆయన ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞలకు తల వంచి అవునటానికి నీ కనకడుపులా ఒప్పుకుంది. ఊరంతటికీ పెద్దవారు, మన మంచి మేలు కోరేవారు, 10 మందిలోనూ అడగ్గానే కాదనే ధైర్యం నాకు లేకపోయిందిరా. ఊరికి పెద్దవారు కదా అని నేను ఊరి పోసుకుని చావమంటే నువ్వు చచ్చిపోతావా బంగారు? అవునక్క, మళ్ళీ నాకు ప్రాణం కంటే ఎక్కువ నీకు తెలుసు. ఇవాళ మళ్ళీని దివాణంలోకి పంపమన్న జమీందారు రేపు దానికి ఒక సంబంధం కట్టబెడితే అప్పుడు నువ్వు ఒక ఏడుపేడు చూరుకుంటావే తప్ప అడ్డు చెప్పవు అన్నమాట. ఒకవేళ నువ్వు ఊరుకున్నా నేను ఊరుకో, మళ్ళీ నా అక్కడ ఉండనివనక్క, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. పెదబాబు గారు మాట కాదని మళ్ళీని తిరిగి తీసుకొచ్చే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? మళ్ళీ నా మేనగాళ్ళు. అంతకు మించి మళ్ళీకి నేను తల్లినిరా? నేను నీ తమ్ముడినక్క, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నా. అయినా సరే, మీ కలలు కలల్లో ఉండాలి తప్ప అది నిజం కావు, కాకూడదు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి పిలిసి తిరుగుతుంటే ఎందుకు కాదలేకపోయాం? ఊరంతా మమ్మల్ని ఇద్దరిని కాబోయే మొగుడు పెళ్ళాలని బాహాటంగా అంటుంటే వాళ్ళ నోళ్ళు ఎందుకు మూయించలేకపోయావు? మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకున్నావక్క, కానీ ఇప్పుడు జమీందారు డబ్బుకే ఆశపడ్డావో మాటకే భయపడ్డావో, మా ప్రేమకు మాత్రం చిచ్చు పెడుతున్నావు. మళ్ళీ నీ కూతురుగా ఉన్నంత కాలం జమీందారు అధికారం చెలాయించగలడు, కానీ నా భార్యగా మారిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని ఏం చేయలేడుగా. అందుకే ఇప్పుడే వెళ్ళి మళ్ళీ మెళ్ళో పసుపు కొమ్మ కట్టి పెళ్లి చేసుకుంటాను. ఇక మీదట మళ్ళీ గురించి ఒక క్షణం ఆలోచించినా నిన్ను చంపి నేను చూస్తాను. అక్క ఏమిటక్క మళ్ళీ? చూడండి కొరమయ్య గారు, సీతమ్మ వైద్యం విషయంలో మీరు కాస్త శ్రద్ధ వహించి జాగ్రత్తగా చూడాలి. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను బాబు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ బంగారు గారిని చూడడానికే కదా. మీదున్న వాళ్ళు కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయని, కిందన్న వాళ్ళు పైకి చూస్తే మెడలు ఆగుతాయని ఈ వారం రోజులుగా నీకు 100 సార్లు చెప్పాను, అయినా నువ్వు మా మాట ధిక్కరిస్తున్నావు అన్నమాట. ఏం మాట్లాడవు? బంగారం చూడకుండా ఉండలేను బాబు గారు, అసలు మా అమ్మకు ఒంట్లో బాగాలేదు. మీ అమ్మకు కావాల్సిన వైద్య సదుపాయం నేను చేయిస్తున్నా. ఈ రోజు నుంచి నువ్వు ఈ గడప దాటానికి వెళ్ళావు, వెళ్ళ లోపలికి, వెళ్ళ లోపలికి. మళ్ళీని ఇంట్లో బంధించడానికి మనకేం హక్కు ఉంది నాన్నగారు? హక్కు కాదు, బాధ్యత. ఏమిటా బాధ్యత? మళ్ళీ కోరి దివాణానికి రాలేదు, గాలి తలిచి మనమే తీసుకొచ్చాం. తిండికి బట్టికి కట్టుబాట్ల పేరుతో ఆమె స్వేచ్ఛను సమూలంగా నాశనం చేస్తున్నాం. మళ్ళీ మనసు బంగారం లాంటిదని నాకు తెలుసు నాన్నగారు. ఆ సంగతి మాకు తెలుసు. ఈ విషయంలో మేము ఎవరికి ఏమీ సంజాషి చెప్పాల్సిన అవసరం లేదు. కాళయ్య గారు, దివాణంలోని పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుందండి. అర్థం లేని ఆప్యాయతలు దాన ధర్మాలు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. మళ్ళీ రాకతో మా పరువు ప్రతిష్ట విశాఖపట్నం బీచ్ లో కలిసిపోయినాయండి. అందుకే అక్కడకు రాని చుట్టాన్ని, పరాలియని దేవుణ్ణి, చెప్పులోని రాయిని, దివాణంలోని మల్లిని వెంటనే ఇక్కడి నుంచి తరిమివేయాలి. ఏదైనా ఉపాయం ఆలోచించండి. ఆలోచనకి ఏముందమ్మా, దివాణం వారి ఉప్పు బియ్యం పప్పు పంచదార తింటున్న వాడిగా, ఇటువంటి ఆలోచనలో నా బుర్రలో హోల్సేల్గా అమ్మడానికి వీలు పడ్డాన్ని ఉన్నాయమ్మా. కాకపోతే ఒక పాప బీత్ ఉంది చూడండి. పాపందేముందండి, రూపాయి ఉంది కానీ. ఇక మీరు ఒక పని చేయండి, మీరు ఇటువంటి కిరకరలన్నీ నాకు విడిచిపెట్టేయండి, మీరు హాయిగా ఉండండి. విడిచిపెట్టేశారా?
ఏంటి ఇంతమంది వచ్చారు? రావయా బంగారం, రా 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 రా, నీకోసం ఎదురు చూస్తున్నా. జమీందారు గారి ఇంట్లో బంగారం గొలుసు పోయింది అంటే నీ ఇల్లు వెతుకుతున్నారు. జమీందారు గారి ఇంట్లో గొలుసు పోతే మా ఇంట్లో వెతకటం ఏంటో అర్థం లేకుండా. నువ్వు అలా అనుకో, అనుమానం ఉంటే హరిశ్చంద్రుడు ఇల్లు కూడా వెతుకుతారు పోలీసులు. నువ్వు చెప్పినట్టు నువ్వు నిర్దోషి అయితే ఈ గొలుసు నీ ఇంట్లో ఎలా దొరికింది? ఎలా దొరికిందంటే ఏం చెప్పమంటారు సార్? డబ్బున్న దొరబాబులు మనసులేని రాక్షసులుగా మారినప్పుడు చెయ్యని నేరాలకు మేము ఇలా దోషులం అవుతున్నాం. అమాయకులమైనా నిర్దోషులమైనా డబ్బు లేని మా చేతగానితనానికి ఇలాంటి గొలుసులు అప్పుడప్పుడు మా ఇళ్లలోకి నడిచొస్తుంటాయి. ఇంతకంటే నేనేం చెప్పలేను. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. ఓ మీరా, గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ గొలుసు పోయిందని కంప్లైంట్ ఇచ్చాం. గొలుసు దొరికింది, దొంగ దొరికాడు. ఐఎమ్ వెరీ సారీ, ఇదంతా నాకు పజిలింగ్ గా ఉంది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? బంగారు చాలా మంచివాడు. గొలుసు ఎక్కడ దొరికినా, ఏ పరిస్థితుల్లో దొరికినా కంప్లైంట్ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. మీరే విత్డ్రా చేసుకుంటా ఉంటుంటే అభ్యంతరం ఏముంటుంది? అలాగే జరిగిన దొంగతనంలో నిజాలు ఎలా ఉన్నా నేను నిన్ను ఎందుకు విడిపించానో తెలుసా బంగారు? బాణంతో కొట్టాక బాధతో లేడిపిల్ల ఎలా గింజుకుంటుందో చూసి సంతోషించడం కొంతమంది వేటగాళ్ళకి సరదా. మీలాంటి గొప్పవాళ్ళు మా గుండెల్లో గుణపాలతో పొడిచిన అది మా మెళ్ళలో పూలదండ వేసినట్టుగా భావించి ఆనందించాలి మేము. బంగారు, అలాంటి మాటలతో నన్ను చిత్రవచ్చి మీ చిన్ననాటి స్నేహితుడిగా నిన్ను విడిపించారు. చెప్పాను కదా బాబు గారు, మీ పెద్దవాళ్ళు కళ్ళలో పొడుస్తారు. మీరు స్నేహితులు కనుక మా కన్నీళ్లు తుడుస్తారు. మీ గుండెల మీద చేవేసుకుని చెప్పండి, ఇప్పుడు జరిగింది దొంగతనమేనంటారా? మీ వాళ్ళు చేసిన కొట్టు అంటారా? చెప్పండి. మీరు చెప్పలేరు, అందుకే ఈ కుట్ర వెనక ఉన్న కిరికిరలు ఏమిటో ఈ రాత్రికే తెలిసేస్తాను. ఆచార్య గారే, నమస్కారం. నమస్కారం. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ నుంచి? పక్క ఊళ్ళో మా ఏం కుడున్నాడుగా ఆయన చూసి పోదామని వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా, నిన్ను కూడా చూద్దామని వచ్చాను. అవును, నేను ఇచ్చానే మందులు, అది ఎలా పనిచేస్తున్నాయి? నా నిద్రే పనిచేస్తున్నాయండి. మూడు పూట్ల మూడు మాత్రలు 3 వారాలు క్రమం తప్పకుండా పుచ్చుకుంటే వచ్చింది. అవును, ఆ మందులు ఎవరు వాడారు? నేనే వాడానయ్యా. వంప ముంచావు కదయ్యా, ఆ మందులు వాడాల్సింది నువ్వు కదయ్యా, మీ ఆవిడయ్యా. ఆవిడకి ఎందుకండి కురతనం? కురతనం కావాల్సింది నరకారి. అబ్బా, అది కురతనాన్ని కలిగించే మాటలు కావయ్యా. నీకు నాకు ఈ వయసులు ఇంకా కురతనం ఏమిటి కర్మ? మీ సమస్య తీరటానికి, మీ ఆవిడలోని కురతనం తగ్గించడానికి ఆ మాటలు ఇచ్చాను. అది కాస్త నువ్వు వేసుకున్నాను అంటున్నావు, ఇక నీ గతి ఇంతే. ఒంటికి ఏం ప్రమాదం లేదు కదా? ఒంటికి ఏమి ప్రమాదం లేదు గాని, కాకపోతే మరొక 10 ఏళ్ల వయసు నేను ఎత్తిరా పడింది అనమాట. మరి గూని గూనికి నేను బంధు పంపుతానుగా. చూడు, నాకు బస్సు టైం అయింది, నేను వస్తాను. వస్తాను. మండనాలకు మందిస్తే వననాలకు ఓడిపోయిందని ఈయన గూనికి పంపబోయే మందు నడ్డొంగడానికి ఉపయోగపడదు కదా. ఏమలే కర్మ. అన్యాయం, ఒంట్లో బాగోపోతే ఇంట్లోనైనా ఉండదేమో. ఒంట్లో బాగాలేదు అంత, ఒంట్లో బాగాలేదు. ఆఖరికి నా బ్రతికి ఇలా అయిపోయింది. తలుపు ఇవే, ఇదిగో భర్తను బయటికి నెట్టేసి తలుపు వేసేసుకుందని నేను అనుకుంటారే, నీకున్న మంచి పేరు పోతుంది. తలుపు ఇవే అబ్బా. చెడ్డ పేరు వస్తే వచ్చింది అంతేగాని మిమ్మల్ని మాత్రం లోపల రానే ఉండవు. దొంగలే, ఇలా అంటే దొంగ అబద్ధం పడితే తలుపు తీస్తామని చిన్న కిరికిలు అడి. ఇదిగో మీ కిరికిలు నా దగ్గర కాదు, ఈసారి అడి చిక్కి పెట్టిన సరే తలుపు తీను. ఈ జట్లు గొడవ రా దేవుడా, పడుస్తానంలో నాగు బొమ్మనైనా చేతో పట్టుకోవచ్చు కాని ముసుటంలో పడుచు పెళ్ళాన్ని కట్టుకోవటం చాలా డేంజర్ రా కళయ. కళయ జాగ్రత్తం ఈ చల్లు ఇప్పుడు. బంగారు, ఇక్కడికి వచ్చేవాటి ఇవేళప్పుడు ఇదేమిటి? నీలాంటి కంత్రి మనుషులను కలుసుకోవటానికి ఇదే సరైన టైం రా నక్కనాయాల. నిజం చెప్పు, దేవాణంలోని బంగారు గొలుసు మా ఇంట్లో పెట్టింది నువ్వు అవునా కాదా? తెలీదు, నాకేం తెలీదు. తొందర తొందర తమ్మి తప్పేస్తాడు, తొక్క తప్పేస్తాడు. తలుపు ఇవే నీ కిరికలు నాకు తెలుసు, నేను తలుపు తీయను. నిజం చెప్పావా? సరే సరే, లేదా ఒక్క గుద్దుతో చంపేస్తాను. తిట్టే తిట్టు కానీ కొట్ట, నిజం చెప్తా. చెప్పు. అమ్మ
బంగారు చేయమంటే చేశా. ఎందుకు చేయమను? నా మీద ఆవిడకి ఎందుకు పగ? నీ మీద కాదు, మల్లి మీద. మల్లి మీద? అవును బంగారు, మల్లిని దివాణంలో ఉంచడం అమ్మగారికి ఇష్టం లేదు. అంచాతి దొంగతనం మళ్ళీ చేసిందని నేరం మోపి. అసలు మళ్ళీని దివాణంలో ఎందుకు ఉండమన్నారు? పెదబాబు గారు మళ్ళీ మీద ఎందుకు అధికారం చెలాయిస్తున్నారు? అదో చిదంబర రహస్యంబాబు, చెబితే పెదబాబు గారు కాకిని కాల్చినట్టు కాల్చి చంపేస్తాడు నన్ను. చెప్పకపోతే నిన్ను బర్రెను బాదినట్టు బాది, పిట్టను పిసికినట్టు పిసికేస్తాను. చెప్పు. చెప్తాను బాబు, చెప్తాను. మళ్ళీ పెదబాబు గారి కూతురు బాబు. పెదబాబు గారి కూతురా? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మళ్ళీ పెదబాబు గారికి మీ అక్కకి పుట్టిన కూతురు. చిన్నబాబు గారు మీరా? నిజం చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమేనా? నిజమే. మళ్ళీ ఆ మాట అన్నావంటే నీ నాన్న కోసేస్తాను. ఆగుమంగా, కొన్ని నిజాలు భరించడానికి మనోనిబ్బరం కావాలి. అది కాదు బాబు గారు, మీరు చెప్తున్నది నిజమేనేమోనని నాకు అనిపిస్తుంది. బాబు గారు నేను చెప్తాను. బాబు గారు పదబం గారు నేను చెప్తాను. ఎందుకో ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను బాబు. అందుకు కారణం మీ అక్క మీద నీకున్న గౌరవం, మల్లి మీద మా నాన్నగారు చూపిస్తున్న అభిమానానికి అధికారానికి ఇదే అసలైన కారణం అనిపిస్తుంది. నాకు తల్లి తండ్రి చిన్నప్పుడే పోయినా మా అక్కే నన్ను పెంచి పెద్ద చేసింది. నాకు తెలిసిన దేవుడైనా దేవతైనా మా అక్కే. అలాంటి అక్క చిచి తలుచుకుంటేనే మనసు ముక్కలైపోతుంది బాబు. నిజమే, కానీ ఇప్పుడు ఈ నిజాన్ని గరడంలా గుండెల్లో దాచుకోవాలి తప్ప ఆవేశపడితే అల్లరి పాలయ్యేది మనమే బంగారు. పద, ఇంటికి వెళదాం. పద. నాకెవరున్నారని ఇంకా నన్న ఇంటికి రమ్మంటారు బాబు? బంగారు ఏమిటా మాట? అవును బాబు గారు, మళ్ళీని ప్రేమించిన నేరానికి వాళ్ళు నా మీద దొంగతనం మోపారు. రేపు మరో కునీ కేసు బనాయించి ఉరుకము ఎక్కిస్తారు. అందుకే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. టికెట్ ఇవ్వండి. ఏ మిస్టర్, ఏ మిస్టర్ టికెట్. ఈ బస్సు నడుస్తుందండి? పరిగెడుతుంది. ఏ ఊరు ఎడతా? అదే తెలియటం లేదండి. కొన్ని డబ్బులు ఉన్నాయా? లేవండి. డబ్బులు లేకుండా బస్సు ఎందుకు ఎక్కేవయ్యా? లేకుండా బస్ ఎక్కాడు. రై రై.
మోహం. కూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఈ ఇండియా రోడ్ల మీద ఇంపోర్టెడ్ కార్లు పనికిరావు. ఇప్పుడు ఏం చేయమంటావు? తొయ్యాలా? సరే. రెండు వేయాల్సిందే. పట్టు. ఊరికే ఎట్టగండి, 10 రూపాయలు ఇస్తారా? 10 రూపాయలా? సరే ఇస్తారు కానీ ఈ మాత్రం దానికి ఇంతమంది ఎందుకండి? నేను ఒక్కనే దోస్తాను, తప్పని రక్షించావయ్యా. సమయానికి వచ్చి బ్రహ్మాండమైన సాయం చేసావయ్యా, వెరీ గుడ్. మరి నా 10 రూపాయలు డబ్బులు ఇచ్చి చెల్లర్లేదు. ఎలా పని అయిపోయాక చెల్లర్లేదు అంటేటండి? నా సంగతి పూర్తిగా తెలియదు, నిమ్మకాయ పిండి పిండి జాగ్రత్త. మాటలు మర్యాద గారని రానివ్వకపోతే ఏం చేస్తారా? అమెరికా బాక్సింగ్ జపాన్ కరాటే కలిపి కొట్టానంటే ఇదిగో నీకెంత కావాలో. నేను అడిగింది 10. నీకు ఒక్క కరుపులు జాస్తిగా ఉన్నాయి, తగ్గించుకోమని చెప్పండి. అలాగే చెప్తాను, నువ్వు వెళ్ళు. నార్మల్ నువ్వు అమెరికా బాక్సింగ్ జపాన్ కరాటీ కలిపి కొట్టావా? వాడు అమలాపురం అంబలి అరకాపల్లి బెల్లం మొక్క కలిపి కొట్టాడు. నోరు మూసుకుని పద. ఈసారి కనపడు, నిమ్మకాయ పిండే కలిపి జాగ్రత్త. ఏమిటనుకున్నా, నువ్వెంత భక్తురాలువైనా దేవుడు పూజకు కూడా ఓ వేళాపాడలేదేమిటి? దేవుడి విగ్రహాలు అమ్మడానికే వేళాపాడలేనప్పుడు దేవుని పూజించడానికి వేళతో పని ఉందండి. అంటే నా వ్యాపారం? నాకు అన్నీ తెలుసండి, కానీ డబ్బు సంపాదించడానికి ఏ వ్యాపారం లేనట్టు ఈ దేవుడి విగ్రహాలు అమ్మాలా? ఇదెంత పాపమో తెలుసండి. పాపాలు చూసుకుంటే రూపాయలు సంపాదించలేమన్నపూర్ణ. కూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఏ దారిలో 4 రూపాయలు వస్తాయో అదే న్యాయమైన దారి రోజుల్లో. ఏమైనా దేవుడి మీద వ్యాపారం అంటే నాకు ఎందుకు భయంగా ఉందండి. కూచిపూడి అప్పారావు చెప్పినట్టు వ్యాపారం అన్నాక లాభ నష్టాలే చూసుకోవాలి, కానీ పాప పుణ్యాలు లెక్కేసుకుంటే పకీర్లం అయిపోతాం. అయినా నేను చేసే పనిలో ఓ తొలమెత్తు పాపం ఉందనే కదా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి భక్తితో తలనీలాలు సమర్పించి మరీ వస్తున్నాను. ఇంకా నా అకౌంట్ లో పాపం ఎక్కడ మిగిలింటుంది ఇప్పించిన? ఏమిటి రోయ్, తెల్లారకుండానే రెడీ అయిపోయా, ఏమిటి కథ? నన్ను నాగలాపురంలో గవర్నమెంట్ డాక్టర్ గా పోస్ట్ చేశారు నాన్న, ఇప్పుడే ఫస్ట్ బస్ కి బయలుదేరుతున్నాను. ఈ సంగతి నీతో చెప్పాలని వాడు 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మీ కొడుకుతో మాట్లాడే తీరుబడి దొరికితేగా. పర్లే, ఇప్పుడు కలిసాం కదా. ఎరా అబ్బాయి, పల్లెటూరులో డాక్టర్ చేస్తే మనకేం గిట్టుబాటు అవుతుందిరా? అక్కడ ఉండేదంతా పూర్ ఫెలోస్. నేను డాక్టర్ అయింది కేవలం డబ్బు సంపాదించడానికి కాదు నాన్న, వైద్య సదుపాయం లేని పేద ప్రజలకి ఇంత సేవ చేద్దామని పల్లెటూరు వెళ్తున్నాను. సర్లే వెళ్ళు, నీ కర్మ. అక్కడ నీకు దొరికేవన్నీ పేదవాళ్ళ దండాలే. అమ్మా, బస్సుకి టైం అయింది, వెళ్ళొస్తాను. క్షేమంగా చేరినట్టు ఉత్తరండి ఆయన. అలాగే. ఏమండి, సుధాకర్ మనకు ఒక గానొక కొడుకు, వాడు ప్రయోజకుడయ్యాడు, ఆ పెళ్లి కూడా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. చేద్దాం, ఇప్పుడేగా MBBS డాక్టర్ బోర్డు కట్టాడు, ఆ కట్నాల రేట్లు ఎలా ఉన్నాయో చూసి ఆ తర్వాత చేద్దాం. ఆగు. ఎందుకు? నిన్ను మా రాజస్వామి గారు పిలుచు రమ్మన్నారు. ఎవడు పిలిస్తే వాడి ఇంటికి తోకాడించుకుంటూ రావడానికి నేను నీలాగా కుక్కను కాదురా. ఇప్పుడు నా మాట కాదంటే నిమ్మకాయ పిండేటి పిండేస్తానంటావు అంతేగా? వేళాకూలంగా ఉందా? మేము ఎంతమంది ఉన్నామో చూసావా? 100 పుల్లలున్న చీపురు కట్ట కంటే ఒక్క బాణాకర్ర బలమైందిరా పుష్కి.
మీ రామస్వామి నన్ను ఎందుకు రమ్మన్నాడో ఇప్పుడు కనుక్కుంటాను. బండి దోసుకు పదండి. దేవుటి అయ్యయ్యో, లారీ కింద పడ్డ తప్పేలల్లా వీళ్ళు ఇలా చితిపోయారేమిటి? మీరు రమ్మంటున్నారని బలవంతంగా తీసుకురాబోయారు. బలవంతంగా రావటం అలవాట్లేక నేనే వీళ్ళకి ఇలా మర్యాద చేసి తీసుకొచ్చాను. మంచి పని చేశావు. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకాలు వీళ్ళు. ఆ కూచిపూడి అప్పారావు చెప్పినట్టు మన ఇద్దరం దేశ నాయకుల్లా శాంతియుతంగా లోపల మాట్లాడుకున్నాం, వస్తావా? కూర్చో. పర్వాలేదండి. అదేమిటయా కూర్చో? నిన్న రాత్రి చూశాను నిన్ను. ఎవరబ్బాయివో, ఏ పని మీద తిరుగుతున్నావో తెలుసుకుందామని పిలిపించాను. నేను తెగిన గాలిపటాను. అయ్యయ్యో, ఉన్న ఊరి నుంచి అయిన వాళ్ళ నుంచి బంధం తెంచుకున్నాను. బ్రతుకు తెరువు కోసం వెతుక్కుంటూ తిరుగుతుంటే మీరు కనిపించారు. అంతేనమాట? అయితే నీకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ విధమైన సంబంధం లేదన్నమాట? నేను పోలీసు మనిషిని కానండి. అయినా పోలీసులంటే మీకు ఎందుకంత భయం? నాకేమిటయ్యా భయం? నేనేమన్నా తప్పుడు పనులు చేసే మనిషిన? అర్థమైన ఆవు పాల లాంటి స్వచ్ఛమైన బ్రతుకు నాది. బాబు గారు, నాకు రెక్కల బలం తప్ప మరో ఆధారం లేదు. ఏదైనా పనిచ్చి సాయం చేయండి. అయ్యయ్యో, నీ చరిత్ర వింటుంటే నా కడుపు తరుక్కుపోతుందయ్యా. కోదండం అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతను పత్రిక నడుపుతున్నాడు. అతని ప్రశ్నలు నువ్వు పనిచేయి, నీకే లోటు లేకుండా నేను చూస్తాను. నమస్కారం సామి. రా కోదండం, కూర్చో. నీకు 100 ఏళ్ళు ఆయుష్, ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. పాపిచ్చి రాయు అని మనం గ్యారంటీగా 100 సంవత్సరాలు బతుకుతాం. ఇతనెవరు? మన బృందంలో కొత్త. అలాంటి అలాంటి వాడు కాడు. వజ్రాయుధం కన్నా ఓ రవ్వ ఎక్కువే. ఇతని పేరు ఏం పేరు అబ్బాయి? బంగారండి. బంగారం ఇప్పుడు తులం 1800 అమ్ముతోంది మార్కెట్లో. అంత ఖరీదైన పేరు. ఈ బంగారాన్ని నువ్వు కొన్నాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏం చేస్తావయ్యా? ఏ పనైనా చేస్తానండి. చేతి నిండా పని ఉంటే అంతే చాలు. అయ్యో, మా ప్రశ్నలో చేతి నిండా ఏమిటి, కాలు నిండా కూడా పని ఉంటుంది. సరే, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళి. నాకెంత బలికింది? ఏం బలికిందిలే, కూచిపూడి అప్పారావు అన్నట్టు న్యాయంగా పోయేవాడికి రోజులు కావివి. 45,000 రాబట్టేసరికి గింజుకు చచ్చాను. ఇదిగో నీ వాట 15,000 తీసుకో. నువ్వంత తక్కువ రేటుకు దేవుడి విగ్రహాన్ని అమ్మావంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. మన దేశంలో దేవుళ్ళు మరీ ఎక్కువైపోవడంతో దేవుడు బొమ్మంటేనే రేటు పడిపోయింది. నీ మీద ఒట్టేసి మరీ చెప్తున్నా. సర్లే, నా మీద నువ్వు, నీ మీద నేను ఒట్లేసుకుంటుంటే అంతకంటే జోకించే ఉండదు. అయినా రామస్వామి, రోజు రోజుకి నా వాట తగ్గించేస్తున్నావు. ఇది చాలా అన్యాయం. అన్యాయమా? ఆ మాటకు అర్థమేమిటో కూడా నాకు తెలియదు. నానా అగతాట్లు పడి గుడిలో నుంచి విగ్రహాలు దొంగిలించిన నా వంతు, దర్జాగా కారులో వాటిని తీసుకెళ్లి అమ్మడం నీ వంతు, పంపకాల దగ్గరికి వచ్చేసరికి నీకు 2 వంతులు, నాకు 1 వంతు. ఇది అన్యాయం కదా? కూచిపూడి అప్పారావు చెప్పినట్టు తాపీ పట్టు పనిచేసే మేస్త్రి కంటే ప్లాన్ గీసిన ఇంజనీర్ ఎక్కువ తీసుకుంటాడు. సార్, ఈరోజు ప్రింట్ అయిన పేపర్. నమస్కారం కోదండం గారు. నమస్కారం. నమస్కారం. ఓహో, మునసా గారా? ఏంటి వేళ మీ కాలు తిరిగింది? మీరే తిప్పారు కదండి. మీతో కాస్త ప్రైవేట్ గా మాట్లాడాలి. బంగారు, ఇవాళ నీ పని అయిపోయింది, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇలా మా బతుకుల్ని బజార్కి ఎక్కించడం భావ్యమా చెప్పండి కోదండం గారు. నా పత్రిక పేరేమిటండి? గొడ్డలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఈ గొడ్డలు దెబ్బ పడి తీరుతుంది. మరీ నాలాంటి ములగ చెట్టు మీద గొడ్డలు దెబ్బ వేయటం మంచిది కాదు. మనం మనం సరి చేసుకుని రాజీకి వచ్చేస్తే మంచిది. రాదు రాదు, నీతికి ప్రతిరూపంగా బతికే నిప్పు లాంటి మనిషిని నేను. తమరలా కొట్టి పారేస్తే మాలాంటి చిన్నవాళ్ళు ఎలా బతకగలం చెప్పండి.
మొన్నటి ఎలక్షన్లో నేను ఎంత ఖర్చు చేయాల్సి వచ్చిందో తమరికి తెలియంది కాదు. ఆ నష్టం పూడ్చుకోవాలంటే ఏదో ఇలాంటివి చేయక తప్పదు. ఏదో ఈ ప్రస్తుతానికి చిన్న తాంబూలం తమరు స్వీకరిస్తే. అబ్బా ఏం చేస్తాను చెప్పండి, నేను దేశం కోసం బ్రతికేవాడిని. దేశం అంటే ఎవరు? ప్రజలు. అంటే ఎవరు? మీరు. మిమ్మల్ని బాధ పెట్టే దేశాన్ని బాధ పెట్టినట్టే. అంచేత నా నిజాయితీని మీకోసం తాత్కాలికంగా దాచిపెట్టుకుంటున్నాను. ఇవ్వండి. వచ్చే వారం పత్రికలు తప్పకుండా సవరణ వేస్తాను. గత వారం మున్సాల గారి మీద వచ్చిన వార్తలు నిరాధారం, అలా ప్రచురించినందుకు మేము చింతిస్తున్నాం అని ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్లో వేస్తాం. మళ్ళీ రామ భోంచేది గాని కింద కూర్చుని ఫోన్ చేస్తాను. పర్వాలేదు, మళ్ళీ కుర్చీలో కూర్చోమ్మా. పర్వాలేదు, కింద కూర్చుంటాను. ఏ అక్కడ మాత్రం కూర్చొని తినడానికి అర్హత ఉందా నీకు? పాలకుండని పాము చుట్టేసినట్టు ఆస్తికి ఆశపడి మా ఆయన్ని మీ అమ్మ చుట్టేసింది. నువ్వు ఇంట్లో చొరపడ్డావు. అమ్మగారు, నేనేం కావాలని దివాణానికి రాలేదు. కానించు నేను అంగరాజ కబుర్లు. ఊళ్ళో ముష్టాలే లేకుండా నేను ఇక్కడ తీసుకొచ్చారనుకున్నావా? లేకపోతే మీ అమ్మ వల్లో పడి అయ్యో నా కూతురు పూరిగుడిసెలో కష్టపడిపోతుందే నేను ఇక్కడ తీసుకొచ్చారనుకున్నావా? మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థం కాకుండానే మీ అమ్మ ఎంతకాలం ఈ భాగవత ఆడిందా? అమ్మగారు, మీ అమ్మ దేవత కాబట్టే దేవేంద్రు లాంటి నా ముగ్గుని వల్లో వేసుకుంది. ఊరు ఊరంతా ఇదే మాట మాట్లాడుతున్నారు. అమ్మగారు, డబ్బు లేకపోయినా నీతిగా బతికే వాళ్ళ మీద ఇంతంత మాట్లాడటానికి మీకు నోరలా వచ్చింది. మీరు చెప్పిందంత అబద్ధం అని నిరూపిస్తాను. ఏమిటో నువ్వు నిరూపించేది? మంచి మనిషి ఒక మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. మొండి వాళ్ళైన మీకు సిగ్గ లజ్జ. అమ్మగారు, ఎందుకమ్మా నోరు మొయ్యాలి? నా పుట్టుక వెనక ఇంత నీచం ఉందని తెలిసాక, చనిపోయిన నాన్నకి నువ్వు ఇంత ద్రోహం చేశావని తెలిసాక ఎందుకమ్మా నోరు మొయ్యాలి? అమ్మా, ఇదని చెప్పు, నేను నీకు ఆ జమీందారకు పుట్టిన బిడ్డన. ఆ జమీందారు ఆస్తిపాస్తులకు మురిసిపోయి ఆయనతో చేసిన పాపానికి పండిన పంటనా? చెప్పమ్మా, చెప్పు. ఊర్లోని మనుషులు ఊరిని ఏలే పెద్దలే అంటుంటే నేను అండంలో తప్పే ఉందమ్మా. నువ్వు నిజంగా ఉత్తమరాలివే అయ్యుంటే కెదిరించి నిజం చెప్పేదానివే గాని ఇలా ఇలా తల ఉంచుకుని ఏడ్చేదానివి కాదు. నిన్న అమ్మని పిలవడానికి సిక్కేస్తుంది. మళ్ళీ ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న రహస్యాన్ని ఈ రోజు వెల్లడిస్తాను. రాలా సీతమ్మా. సీతమ్మా, నా అంతరాత్మకు నేను సీతమ్మని, కానీ మల్లిని పెంచిన నేరానికి, మీ ఇంటి రహస్యాన్ని నా గుండెల్లో దాచుకున్న పాపానికి లోకం దృష్టిలో నేను పులిటని, ఊళ్ళోని మనుషులంతా నేను సీలెల్లేని ఆడదాన్నని కుక్కలాడిచిన కాకుల్లో పొడిచిన సహించాను. ఉన్న ఒక్క తమ్ముడు లోకులు మాటలు నమ్మి ఊరు వీధులు వెళ్ళిపోయినా భరించాను. కానీ నా ప్రాణంలో ప్రాణంగా పెంచిన మల్లే నన్ను వ్యభిచారిగా భావిస్తే మాత్రం భరించలేను బాబు, భరించలేను. ఇప్పటికైనా మళ్ళీ ఎవరు చెప్పి మీరందరి ముందు నా మర్యాద కాపాడండి బాబు, కాపాడండి. చెప్తాను సీతమ్మ, నీ పరువు కాపాడడానికే కాదు, నిందల పాలైన నా పరువు కాపాడుకోవడానికైనా ఇప్పుడు నేను ఆ నిజం చెప్పను. తప్పదు చెప్తాను. నాకు చెల్లెలుండేది, పేరు రమాదేవి. ఎలా చనిపోయిందో తెలుసు. మతి చెల్లించి పారిపోయి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుందని. అదంతా ఓ కట్టుకథ. కట్టుకథ? అవును. తరతరాలుగా తలెత్తుకు తిరిగిన మన కుటుంబ పరువు ప్రతిష్టల్ని మీ అత్తయ్య మంటకలపాలను చూసినప్పుడు కుటుంబ గౌరవం కుంటుపడకుండా నేను చెప్పిన కట్టుకథే. అంటే రమాదేవి చచ్చిపోలేదా? చచ్చిపోయింది, కానీ మతి భ్రమించి కాదు. ప్రేమ గుడ్డిదని నిరూపిస్తూ రమాదేవి ఒక అప్రయోజకుడిని ప్రేమించి అతడితో వెళ్ళిపోయింది. కన్నవారికి దూరమైందే కానీ కట్టుకున్న వాడితో సుఖపడలేదు. వాడు ఆమె అందాన్ని అనుభవించాక లక్షలు విలువ చేసే ఆమె ఆభరణాలను దోచుకుని పారిపోయాడు ఆ దొంగ ప్రేమి. తర్వాత అతని ఆచూకేమీ తెలియలేదా? జే రామచంద్రరావు అని ఒక పేరు తప్ప
మరొక ఆచూకీ తెలియని రమ అతని జాడ కనుక్కోలేక నిండు చూలాలుగా మాకు తన ముఖాన్ని చూపించలేక గోదావరిలో పడి ఆత్మహత్య చేసుకోబోతుంటే పోలీసులు పట్టుకుని నాకు కబురు చేశారు. రమ రామ ఇంటికి వెళ్ళ. నేను రాలేనన్నయ్య, నీ మాట కాదని ఓ నీచుని పెళ్ళి అన్నప్పుడే ఆరాధ పోగొట్టుకున్నాను. నాలాంటి పాపాత్మురాలు బతికుండి నీకు తల వంపులు తెచ్చే కన్నా ఆత్మహత్య చేసుకోవటమే మంచిదన్నయ్యా. నేను రాలేను, నేను రాలేను. జరిగిందంతా మర్చిపోమ్. నేను మర్చిపోయినా నేను చేసిన పాపం ఇంకా కొన్ని రోజులకు ప్రపంచం ముందుకొచ్చే కేవ్వమని అరుస్తుంది. నా పాపం నాతోనే అంతం కావాలన్నయ్యా, నాతోనే అంతం కావాలి. పర్వాలేదమ్మ, పర్వాలేదు. అన్నయ్య, నా పెళ్లి నీ చేతుల మీద జరగకపోయినా నా చావైనా నీ చేతుల మీద జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. పాప జాగ్రత్త. డాక్టర్మ్మ గారు, నా భార్యకి ఎలా ఉందండి? ప్రాణానికి ఏం భయం లేదు కదా? మీ భార్యకి ఏం ప్రమాదం లేదు, కానీ ప్రాణం నేను పెట్టుకుంటాను. రాజయ్య, నువ్వు ఇక్కడున్నావేంటి? బాబు గారు, లేక లేక ఒక బిడ్డ పుట్టిందనుకుంటే ఆ బిడ్డ కూడా మాకు దక్కకుండా పోయింది బాబు గారు. రాజయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. బాబు గారు. అలాగే బాబు గారు. రన్నాను బాబు గారు. రాజయ్య, ఇది నా చెల్లెల బిడ్డ, తల్లికి దూరమైన తల్లి లేని ఈ బిడ్డను నిజానికి నేనే పెంచాలి. కానీ పెంచలేని దౌర్భాగ్య స్థితి నాది. బిడ్డను పోగొట్టుకున్న నువ్వు తల్లిని పోగొట్టుకున్న ఈ బిడ్డను పెంచితే నీకు మీ ఆవిడికి మనవుల్లోనే ఏదైనా పని చూపించి అన్ని విధాలా మీకు నేను సహాయం చేస్తాను. ఈ బిడ్డను పెంచడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చూస్తాను. ఏమంటారు? మీ అంతటి వారు అడిగిన తర్వాత కాదనేది ఏముంటుంది బాబు గారు. అలాగే ఇవ్వండి. మరొక ముఖ్యమైన విషయం, ఈ బిడ్డ మాకు సంబంధించిన బిడ్డని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియకూడదు. ఈ నిజాన్ని మీలోనే దచ్చుకోవాలి. మీ బిడ్డగానే పెంచుతానని నాకు మాట ఇవ్వాలి. అలాగే బాబు. చాలా సంతోషం. ఇప్పుడు చెప్పు రాజేశ్వరి, కుటుంబ గౌరవాన్ని కాపాడవలసిన వ్యక్తిగా నేను చేసింది పాపం అంటావా? మళ్ళీ మీద ప్రేమ చూపించడం నేరం అంటావా? సీతమ్మ మంచి చెడ్డలు చూడటం నా బాధ్యత కాదంటావా? అనండి, అలా ఎన్నటికీ అనలేను. ఈ నిజాన్ని ఇంతకాలం మీ గుండెల్లో దాచుకొని మీరు బాధపడ్డారు, తన్ను బాధ పెట్టారు. అప్పుడే ఆ సంగతి నాతో చెప్తే మళ్ళీ నా బిడ్డగా పెంచేదాన్ని. మీ భార్యనైన నేను మీ కష్ట సుఖాలను సరిసమానంగా పంచుకోవాలి, అది నా ధర్మం. దేవుళ్ళంటే మిమ్మల్ని అనుమానించి పాప మూట కట్టుకున్నారండి. సీతమ్మ, నిజం తెలుసుకోకుండా నిన్ను శంకించాను, నిందించాను, నన్ను మన్నించమ్మా. అంత మాట్లాడుతున్నాము. నలుగురు మాటలతో నా మనసు రంపక కోట కూర్చుంటే భరించలేక ఇప్పుడు నిజం చెప్పాను. బాబు గారు, మళ్ళీ నీ పసికందుగా నా చేతిలో పెట్టారు. ఈ పేద గుండెలో ప్రేమతో పెంచి పెద్ద చేసి ఈనాడు మీకు అప్పగిస్తున్నాను. నాకు సెలవిప్పించండి బాబు గారు, వస్తాను మళ్ళీ. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నన్ను పెంచి ఇప్పుడు నువ్వు నా బిడ్డ కాదు వీళ్ళ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇన్ని సంవత్సరాలు తల్లిగా ఆరాధిస్తున్న నేను ఎలా మర్చిపోగలనమ్మా? నేను వదిలిపెట్టి నేను వదిలేను. ఊరుకో మళ్ళీ, ఊరుకో.
రక్త సంబంధం కన్నా పెంచిన మమకారం చాలా గొప్పది. సీతమ్మా, పల్లె మీద మాకెంత హక్కుందో నీకు అంత హక్కుంది. అమ్మగారు, మళ్ళీ ఎప్పుడూ నీ మళ్ళీగానే ఉంటుంది. అవును, నువ్వెప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళి సీతమ్మతో ఏమంటారు నాన్నగారు? అవును బాబు, నేను చెప్పవలసింది తల్లి కొడుకులు మీరే చెప్తున్నప్పుడు అంతకంటే నాకు కావాల్సింది ఏముంది. ఇప్పుడు వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. డబ్బు తెచ్చారా? ఇదిగో తెచ్చాం. మీరు తెచ్చిన ఒకసారి చూడొచ్చా? ఓహో, చూసుకోండి. ఇలాంటి నమ్మకద్రోహులతో మీరు ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? ఆ వ్యధవాలను చూడండి, రాజమండ్రి సెంట్రల్ జైలు ముఖాలు వాళ్ళను. అయితే బంగారు, కానీ కూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు మంచివాడే అయితే ఏ ఇంటికి తాళం కప్పలే కాదు తలుపులు కూడా అక్కర్లేదు. అది కాదండి, అసలు సరుకు పుచ్చుకున్నాక డబ్బు ఇవ్వడానికి ఏం పోయింది? అందులోనూ మోసమేనా? ఇంతకీ ఆ బ్యాగులో మనం ఏమిచ్చాం? గంధపు చెక్క. ఓహో, అయితే మన గంధపు చెక్కల వ్యాపారం అన్నమాట. చూడు బంగారు, భారతంలో కర్ణుడు దుర్యోధను ఎప్పుడైనా క్వశ్చన్ వేశాడా? లేదు. నువ్వు కర్ణుడు లాంటి వాడివి నన్ను ఎప్పుడు క్వశ్చన్ లే. అమ్మా, వచ్చే నెలలో మూడు దివ్యమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నాయమ్మా. ఏది తమకు అనుకూలంగా ఉంటే అదే స్థిరపడతాం. ఏమిటమ్మా, ఎవరికి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నావు? ఇంకెవరికిరా, నీకే. మళ్ళీకి నీకు మూడు ముళ్ళు వేయించేస్తే మా బాధ్యత తీరిపోతుంది. మళ్ళీతో నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఎందుకు మా ముహూర్తాలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మంత్రి గారు, ఆ ముహూర్త కాగితాలు ఇలా ఇవ్వండి, నేను మళ్ళీ మీకు కబురు చేస్తాను. చెప్తాం, వస్తానండి. మదన్, నీకు నచ్చిన అమ్మాయినే ఏర్పాటు చేస్తున్నాం కదా, దీంట్లో నీ అభ్యంతరం ఏంటి? మళ్ళీ నీ పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవటం లేదమ్మా. ఏ, ఎందుకలా అంటున్నావు? మళ్ళీ ఇప్పుడు నాకు మరదలే కావచ్చు, కానీ ఒకప్పుడు మళ్ళీ నాన్నగారికి పుట్టిందని నాకు చెల్లెలు అవుతుందని ఊరందరూ అంటుంటే మళ్ళీ నా చెల్లెలుగానే భావించాను. ఇప్పుడు వరస కుదిరిన నేను మనసు మార్చుకోలేదు. పైగా మళ్ళీ బంగారు ఇద్దరు ప్రేమించుకున్నారు, మళ్ళీ నీ బంగారుకి ఇచ్చే పెళ్లి చేయాలి. మళ్ళీ బంగారుకి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన ఇంట్లో రావడానికి పిల్లే. 34 గ్రామాలకు మకుటం లేని మహారాజుగా వెలుగుతున్న నేను నా మేనగోడలో పైసా విలువ చేయని ఒక కులివాడికి ఇచ్చి పెళ్లి చేయటం ఈ బొందిలో ప్రాణం ఉండగా జరగడానికి వీల్లేని పని. అయితే వాళ్ళిద్దరు ఆశల్ని నాశనం చేస్తారా నాన్నగారు? అర్హతలు తోడకుండా ఆశలు పెంచుకోవటం ఆ అల్పుడు చేసిన పని. ఆ అల్పుని సమర్థించి నువ్వు తప్పు చేయక మదన్. అర్హతలు అంతరా.
ఏ అర్హత చూసుకుని ఇన్నాళ్ళు మల్లిని సీతమ్మ ఇంట్లో ఉంచారు నాన్నగారు? బంగారు అల్పుడైతే అతని అక్క సీతమ్మ అల్పురాలు కాదా? మరి ఆ అల్పురాలి ఇంట్లోనే మీది అని చెప్పుకునే మీ మేనకోడలు ఇన్నాళ్ళు పెరగలేదా? ఆ ఇంట్లో పేదరికాన్నే పంచుకుని బంగారుతో మనసు కలుపుకుంది. ఇప్పుడు అకస్మాత్తుగా మల్లిని గొప్పింటి మేనకోడలుగా చేసి ఆమె మనసు మార్చి ప్రేమను చంపే అర్హత మనకు లేదు నాన్నగారు. అసాధ్యాలను దర్పించాలని చూడక మదన్. మా చెల్లెలు రమాదేవి అంతరాలు చూడకుండా ఒక అల్పుడికి మనసిచ్చిన నేరానికే మన కుటుంబంలో ఇంత సంక్షోభం చెలరేగింది. మా చెల్లెల రూపంలో ఇప్పుడు మన మధ్యనున్న మళ్ళీ కూడా అదే దుస్థితి దాపరించడం నేను ఎంత మాత్రం సహించాను. మా చెల్లెలు అనుభవించలేని సుఖశాంతులు కనీసం మళ్ళీ అనుభవించాలి. అందుకే మా ప్రయత్నం. అత్తయ్య పడిన బాధలకు కారణం ఆస్తి కాదు నాన్నగారు. తొందరపడి ఓ దుర్మార్గుడైన భర్తను ఎంచుకుని బాధపడింది. కానీ బంగారు మళ్ళీ చిన్నప్పటి నుంచి ఒకే ప్రాణంగా పెరిగారు. వాళ్ళిద్దరినే విడదీయాలనుకోవడం సామాన్యమైన నేరం కాదు, మహాపాతకం నాన్నగారు. అందుకే వాడిద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. మదన్ ఏమిటిది, నాన్నగారిని ఎదురించి మాట్లాడుతున్నావు? మదన్ మాకే ఎదురు చెప్తున్నావు అన్నమాట. నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నా. బంగారు మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడితే వాడు కాళ్ళు విరగొట్టిస్తాను. మళ్ళీ కండిట్టు చూస్తే వాడు రెండు కళ్ళు పొడిపిస్తాను. బంగారు మాట ఈ దివాణంలో ఏమిటి ఇలా వచ్చారు కాళీ గారు? ఏమీ లేదండి, మళ్ళం అనమాట. మళ్ళం అనమాట సుమ్మా అండి. అలాగే చెప్పండి. వయసు మళ్ళిన వాళ్ళకి కొరతనం తెచ్చే ఇంజక్షన్లు ఏవో ఉన్నాయి కదండి? ఉన్నాయి కానీ అవి గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరకవండి, మార్కెట్లో కొనుక్కోవాల్సింది. అయ్యో నాలుగు డజన్లు కొట్టానండి, వాటి పేరు ఏమిటో రాసివ్వండి బాబు. ఇక్కడతో నా పని అయిపోయింది. అసలు నేను వచ్చినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, జమీందారు గారు మిమ్మల్ని ఒక పేషెంట్ని చూడడానికి తీసుకుని రమ్మన్నారండి. ఎలా ఉంది డాక్టర్? బాగా అశ్రద్ధ చేశారు ఆయన. మరేం పర్వాలేదు, ఈ రోజు నుంటే వైద్యం ప్రారంభిస్తాం. మీరు రోజు వచ్చి కాస్త చూస్తుండాలి. అలాగేనండి. ఈ ఊళ్ళో మీకు ఇల్లది సదుపాయంగా ఉందా? బాగానే ఉందండి. అయినా నా ఒక్కడికి అంత పెద్ద ఇల్లు అనవసరం. ఒక్కడే ఉంటున్నారు ఏమిటి, ఫ్యామిలీ ఇంకా తీసుకురాలేదా? నాకింకా పెళ్లి కాలేదండి. ఈ రాత్రి మీరు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు. అఖిలాంధ్ర స్థాయిలో జరుపుబడుతున్న పాటల పోటీకి విచ్చేసిన మీకందరికీ కృతజ్ఞతలు. ఈనాడు న్యాయ నిర్ణేతగా వచ్చిన శ్రీ మదన్ మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పోటీలో 10 మంది పాల్గొంటున్నారు. మొదట బంగారు గారు వచ్చి పాడవలసిందిగా కోరుతున్నాను. మదనోత్సవ సంగీత సంచిక సంచిక రగిలే వేసవి రాగమాలిక మధుర శరదృతు మౌన గీతిక రగిలే వేసవి రాగమాలిక మధుర శరదృతు మౌన గీతిక ప్రేమిక మానస లగ్న పత్రిక పులకింతల తొలిచూలు పుత్రిక మల్లిక నవ మల్లిక మదనోత్సవ సంగీత సంచిక మల్లిక
తెలితావులను మనసున కోయిల నెగసేవేళా చిన యువ కావ్య కన్యక మరులు గొలుపు మరుని బాణ దీపిక మల్లిక నవ మల్లిక మదనోత్సవ సంగీత సంచిక మల్లిక మహాజనులారా, ఈ పోటీలలో బంగారుకు ప్రథమ బహుమతి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ మదన గారి జడ్జిమెంట్ను కూడా నేను ఎంతో అభినందిస్తున్నాను. పూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఇప్పుడు మీరు కొడుతున్న ఈ చప్పట్లే కళాకారుణ్ణి ములగ చెట్టు ఎక్కిస్తాయి, ఆ తర్వాత అధపాతాళానికి పోసేస్తాయి. మరి అదేమి శాపమో కాని కళాకారులకి ఈ చప్పట్ల శబ్దం కోసమే అతను పరిశ్రమిస్తాడు, ఆ శబ్దంలోనే అతను విశ్వాంతి తీసుకుంటాడు. మరి కళలు అనేటటువంటివి పుట్టుకతో రావాలి కాని అవి పదాల్లో కొనుక్కుంటే దొరకవు. దొంగతనం చేసో లాటరీ కట్టో అత్తవారు సొమ్ము కలిపేసుకునో ఒక మనిషి గొప్ప ధనవంతుడు కావచ్చును కాని కళాకారుడు మాత్రం కాలేడు. ఇక అసల విషయానికి వస్తాను. మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయిలో ఇంత ఉన్నతమైన సంగీత పోటీలు నిర్వహించినటువంటి ఈ సంస్థకు కానీ ఈ కళాకారులకు కానీ చప్పట్లతో మాత్రం కడుపు నిండదు. అంచేత మనం ఏం చేయాలి? ఉదారంగా అలాంటి సంస్థలకి కళాకారులకి విరాళాలు అని నేను చెప్పడమే కాదు, ఈ సంస్థకి కళాకారులకి ఓ 1,000 నేను చందా ప్రకటిస్తున్నాను. నాదొక 500 వేసుకోండి. సంతోషం. 1,000 రూపాయలు. 500. 800. 100 రూపాయలు. 5,000. 6,000. ఇంకా ఉత్సాహంగా మీరు చాలా మంది ఇవ్వాలనుకుంటున్నారు, అయినా సమయానికి మీ దగ్గర డబ్బులు లేవు, అయినా మీరే విచారించకండి. రేపు మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మా సెక్రటరీ స్వయంగా మీరు ఇచ్చే విరాళాలన్నీ స్వీకరిస్తాడని హృదయపూర్వకంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. మీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినందుకు కంగ్రాచులేషన్. గుండెలోని బాధను గొంతులోకి తెచ్చుకుని పాడితే ఆ బాధకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కానీ నాకు కాదు బాబు గారు. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటది? మనం విన్నట్టుగా మీ అక్క జీవితంలో ఏ కళంకం లేదు, ఆమె చాలా ఉత్తమం. బాబు గారు అవును బంగారు, మీ అక్కను గురించి విన్నదంతా అబద్ధం. అంతేకాదు,
మళ్ళీ నా చెల్లెలు కాదు, స్వయానా మా నాన్నగారి చెల్లెలు కూతురు, అంటే నాకు మరదం. నిజంగానా బాబుగారు? అవును బంగారు, అదంతా ఓ పెద్ద కథ. మీ అబ్బాయి గారు ఇంట్లో లేరా? పట్నంలో ఏవో సంగీత పోటీలకి జడ్జిగా వెళ్ళాడు. ఐసి. మా చిన్నబాబుకి సంగీతం అన్నా సాహిత్యం అన్నా చాలా అభిమానం. వెరీ గుడ్. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అండి. అలాగా? చూడు బాబు, మళ్ళీ ఒక విధంగా నాకు మేనగోళ్ళు లాంటిది. చాలా తెలివైన పిల్ల, చురుకైన పిల్ల. చూస్తే మీకే తెలుస్తుంది. మళ్ళీ పిల్ల ఓడిస్తుంది. సీతమ్మకి ఏదో ప్రమాదంగా ఉందని పీడకాలు వచ్చిందండి బాబు, పరిగెత్తుకుంటా వెళ్ళింది. నీ గొప్పింటి వారి రహస్యాన్ని మా పేదింటి వారి చిన్న కడుపులో దాచుకుంటే మా కుటుంబం ఎలా చిన్నాభిన్నమైపోయిందో చూసారా బాబుగారు? ఒక్క అబద్ధం మూలంగా తల్లిలా పెంచిన అక్కని కొలటగా భావించి ఆమెకు దూరమై నేను బాధపడుతూ ఆమెను బాధ పెట్టాను. మా అక్క ఎలా ఉంది బాబుగారు? నిజం చెప్పాలంటే నువ్వు వచ్చిన నాటికంటే ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. నువ్వు నా కడుపున పుట్టకపోయినా నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచాను, కానీ ఆ కళ్ళు ఇప్పుడు మూతలు పడిపోతున్నాయి. నిన్ను మీ వాళ్ళ దగ్గరికి చేర్చగలిగాను, కానీ నా తమ్ముడిని మాత్రం దూరం చేసుకున్నాను. నేను పోయేలోగా వాడు వస్తాడో రాడు. అంత మాట అనకమ్మా, బాబు తప్పకుండా వస్తాడు. నేను పోయిన తర్వాత వాడు వచ్చిన బంగారు ఆలన పాలన చూడ్డానికి ఎవరున్నారు? నువ్వా దివాణి మనిషి అయిపోయావు, నేనా దేవుడి దగ్గర పోతున్నాను. అమ్మా, నేను పుట్టింది ఎవరికైనా, పెంచింది నువ్వు, మమకారం పంచింది నువ్వు, బావకు జీవితాంతం తోడుగా ఉంటానమ్మా. ఆ జమీందారే కాదు, దేవుడే వచ్చాడు చెప్పిన నేను బావుని విడిచిపెట్టి ఉండలేనమ్మా. నా మాట. ఉండమ్మా, డాక్టర్ని పిలుచుకొని వస్తాను. ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. డాక్టర్ గారు, నా అమ్మని కాపాడండి, నాకేదో భయంగా ఉంది. ముప్పై వేలే పూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఆంధ్రదేశంలో కళా పోషకులు లేరు అన్నం దేవాలయంలో బూత్ మాట అన్నం తప్పయ్యా. కాకపోతే చప్పట్లు కొట్టడానికైనా చందాలు ఇవ్వడానికైనా మన వాళ్ళకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. అలాంటప్పుడు ఏ నా బోటు గాడో లేచి ఇది నా చందా అంటే మిగతా వాళ్ళు ఫాలో అయిపోతారు. వెరీ గుడ్. నీ వాట 10,000 తీసుకు. ఇది చాలా అన్యాయం. విగ్రహాల వ్యాపారంలోనూ చందాల వ్యవహారంలోనూ నాకు అన్యాయం జరుగుతుంది. అదేనయ్యా నీ దగ్గర వచ్చింది. డబ్బు దగ్గరకు వచ్చేసరికి నీటిలో వేసిన నూనెలా పైకి తేలిపోతావు. నేనే నీటిలో వేసిన నూనెలాగా తేలిపోవటం లేదు, పాలలో వేసిన పంచదారలాగా కరిగిపోదాం అనుకుంటున్నాను. కానీ పాలు తాగడం నీ వంతును, గ్లాస్ కడగడం నా వంతును అవుతుంది. ఇక మీద జరగడం హీటెక్కిపోకయ్యా, కొంచెం కూల్గా ఉండు. హీటెక్కిపోకుండా కూల్గా ఉన్నంతసేపు నన్ను కూలివాడి కింద వాడుకున్నావు. ఇలా అయితే మన వ్యాపారం జరగదు. ఎదురిస్తున్నావా? మా వంశం సంగతి నీకు తెలియదనుకుంటాను. మా ముత్తాత ఏనుగులాగా బతికాడు, మా తాత సింహంలాగా బతికాడు, మా తండ్రి కుక్క చిచి పుల్లగా బతికాడు. నేననే పాయింట్ కూడా అదేనయ్యా. మీ ఫ్యామిలీ మొత్తంలో ఒక్కడు కూడా మనిషిలా బతకలేదు, అందరూ జంతువులాగే బతికారు. జంతువులను చూసి నేను భయపడతాను, నువ్వు ఎంత మాత్రం అనుకోకు. నా పేరు నీకు తెలుసు కదా, జనమంచి రామస్వామి. అయ్యా జనమంచి రామస్వామి, ఇంతకాలం నన్ను ఒక ఆయుధం కింద వాడుకొని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? సరే, నేను లేకుండా నీ వ్యాపారం ఎలా జరుగుతుంది నేను చూస్తాను. సరే చూసుకుందాం. నిన్ను మించిన మాయగాడు మరొకడు వస్తాడు, నా వ్యాపారం ఎలా సాగదో నేను చూస్తాను. అరే నేను చూస్తానుగా, చూసుకుందా బాబా. వెళ్ళక, నేను ఇంట్లో ఉంటాను. ఆయనకి ఏమండి ఎప్పుడు నింది కోదండి? ఏమిటి మీ మీద అలా కేకలేస్తూ వెళ్ళాడు? ఆ కోదండం నేను పెంచుకున్న ఊరకు ఎంగిలి మెతుకులేసి పెంచవలసిన కుక్క కక్క మొక్క తినిపించేసరికి నా మీదే కలబడుతుంది.
ఏమైనా సరే మీరు అలాంటి జంతువులతో స్నేహం చేయడం నాకు ఇష్టం లేదండి. నువ్వేం భయపడకనపూర్ణ, వాళ్ళు జంతువులు అయితే నేను రింగ్ మాస్టర్ని, ఏ జంతువుని ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి పూజ చేసుకో. నాకంటూ ఈ ప్రపంచంలో ఉందనుకున్న ఒక మనిషి మట్టిలో మట్టి కలిసిపోయింది బాబు గారు. నీకో ముఖ్యమైన బాధ్యత అప్పగించి మరిగిపోయింది బంగారు. ఒంటరి వాడిని అయిపోయానన్న బాధ తప్ప నాకు మరో బాధ్యత ఏముంది? మళ్ళీ నీ పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత నీది కాదా బాబు గారు? అవును బంగారు, మళ్ళీ మా ఇంటి మేనకోడలైనా మళ్ళీని పెళ్లి చేసుకోవాల్సిన నువ్వు. అందలేని చందమామని చూపించి ఎందుకు ఆశలు పెంచుతారు బాబు గారు? చాలా బాగా చెప్పావు బంగారు. మళ్ళెవరో ఇప్పుడు నీకు పూర్తిగా తెలిసిన తర్వాత నువ్వు ఏం చేయాలో కూడా నీకు అర్థమైంది అనుకుంటాను. మల్లికి బంగారుకి పెళ్లి చేయడం అది ఎంత మాత్రం జరగని పనిని పదే పదే నాతో చెప్పించు. బంగారు, మీ కుటుంబం మీద నేను ఏమాత్రం అభిమానం చూసినా అది మీ అక్క నాకు చేసిన సహాయం. మళ్ళీ మీ ఇంట్లో పెరిగినా మా ఇంటి ఆడపడుచు. మళ్ళీ మీద నీకేమాత్రం అభిమానం ఉంది. నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తాం మంచి. నాన్నగారు ఇది చాలా దారుణం. కారణం లేకుండా దారుణం చేసే మనిషిని కాదు. ఇంకే విషయంలో నువ్వు కలగ చేసుకో బంగారు. ఇది ఈ డబ్బు తీసుకుని నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకో. నాకు డబ్బుతో పని లేదు బాబు గారు, వస్తాను. రండి బాబు రండి, కూర్చోండి. రాణి వాణి కామిని యామిని ఇలా వస్తారండి. రాణి వాణి కామిని యామిని అందరూ కొత్త వాళ్ళే బాబు. అబ్బే, మేము వచ్చినందుకు కాదండి. ఈ అబ్బాయికి కొత్తలా ఉంది. నిజంగా మేము వచ్చినందుకు కాదండి, మీ కష్టసుఖాలు తెలుసుకుని వాటి గురించి మా పత్రికలో ఘాటుగా రాద్దామని వచ్చాం. ఓహో, చూడండి మా టైం ఎందుకు పాడు చేస్తారు. సరే సరే, ఏమిటండి మీరు అడగదలుచుకుంది? ఏం లేదు, మీ ఇబ్బందులు ఏమిటో కాస్త చెప్తారా? ముందు ఎఫ్ఎస్ పేరాలు పోవాలి. ముందు ఎఫ్ఎస్ పేరాలు పోవాలి, తర్వాత మగాళ్ళందరికీ 30 ఏళ్ళు వచ్చే కదా పెళ్లే చేయకూడదండి. ఎంచేత? అందుచేత మన దేశంలో జనాభా తగ్గుతుంది, మా కంపెనీలకి బేరాలు కూడా ఎక్కువవుతాయి. జనాభా సమస్యని పరిష్కారం చేయడానికి మీరు చూపించిన మార్గం బ్రహ్మాండంగా ఉంది. మిమ్మల్ని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తే చేసుకుంటారా? నువ్వు చేసుకుంటావా? నేనంటే నేను కాదనుకోండి. మాతో ఉన్నప్పుడు 190 మంది మగాళ్ళు నువ్వు జయమాలిలా ఉన్నావు, నేను నిన్ను ఉంచుకుంటాను వస్తావా అని అడుగుతారు. అవసరం తీరాక జయమాల లేదు, జ్యోతిలక్ష్మి లేదు. అది ఫ్యామిలీ మనుషులు ఉండేరు, దాని సంగతి ఎందుకు కానీ మీరు అడిగేదంటే అడగండి. మళ్ళీ గొంతులా ఉంది. మళ్ళీ బాబా నిన్ను వెతుక్కుంటే ఊరు వస్తే ఈ దుర్మార్గుడు మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. మళ్ళీ మా ఊరు నుంచి నా కోసం వెతుక్కుంటూ వస్తే ఆ అంచిగాడు మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చి బంధించి బలాత్కరించిపోయాడు. ఎంత పని చేశాడు, ముందుకు పోదాం పదండి. రా మళ్ళీ. మళ్ళీకి చదువు తక్కువైనా సంస్కారం వినయ ఉన్న మనిషి అమ్మ. చదువు తక్కువ అవడం పెద్ద పాయింట్ ఏం కాదు, కానీ మన స్టేటస్ కి తగిందా కాదా. మళ్ళీ ఒకప్పుడు పేద పిల్ల డాడీ, కానీ ఇప్పుడు ఆస్తిపాస్తులు కూడా సంక్రమించాయి. ఊచిపూడి అప్పారావు చెప్పినట్టు ఫలానా మనిషి ఎందుకు గొప్పవాడయ్యాడని కానీ ఫలానా నాయకుడు ఎలక్షన్ లో ఎలా గెలిచాడని కానీ మనం ఆలోచించకూడదు. అబ్బాయి, మన అదృష్టం కొద్దీ అమ్మాయికి కూడా ఆస్తి కలిసి వచ్చింది. సరే, పెళ్లి చూపులు ఇళ్ల చూపులు ఇవన్నీ నువ్వే జరిపించేసావు గనక ఓసారి మేము కూడా అమ్మాయిని చూసి ఆ ప్రధానం జరిపించేస్తాం. అందుకే మీకు చూపిద్దామని ఈ ఫోటో తీసుకొచ్చాను. ఇది మీకు
న్యాయం కాదండి. స్వర్గంలో తిప్పుతానని నమ్మించి శివాణ నుంచి తీసుకొచ్చి నన్ను తల్లిని చేసి ఇప్పుడు కాలదండి వెళ్ళిపోవటం మీకు న్యాయం కాదండి, ధర్మం కాదు. రమా, కూచిపూడి అప్పారావు చెప్పినట్టు పెంచుకున్నది తల్లి కాదు, ఉంచుకున్నది పెళ్ళాము కాదు. కట్టుకున్న పెళ్ళాంలా కాళ్ళు పట్టుకు వెళ్ళాడతాను, వదులు. నేను మీకు ఉంచుకున్న పెళ్ళాన్న, ఈ తాళి మీరు కట్టలేదు. అది తాళి అనిపించుకోదురమ్మా, నలుగురు ఎగతాళి చేయకుండా కట్టిన తాడు. దానికి నువ్వెంతగానో సంతోషించావు, సంతానాన్ని కూడా కనబోతున్నావు. సరదాకు చేసుకున్న పనులకి సంజాయిషి అడగకూడదు. మిమ్మల్ని దైవంగా భావించి దైవ మందిరం లాంటి ఆ ఇల్లుని వదిలిపెట్టొచ్చాను. తాళి కట్టిన మీ నీడలోని ఈ తను తెల్లారిపోవాలని కలనుగన్నాను. కానీ ఇప్పుడు మీరు నాతో సరదా తీర్చుకున్నానంటున్నారా? మరి నేను మనస్ఫూర్తిగా ప్రేమించానన్నాను, నువ్వు లేనిదే జీవించలేనన్నారు. నీకంటే ముందే నాకు పెళ్ళం ఉంది, ఇద్దరు పెళ్ళాలు ఉండడం గవర్నమెంట్ ఒప్పుకోదు, పైగా నా భార్య ఒప్పుకోదు. నేను వస్తాను. ఆగండి, నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ సంగతి ఏమిటి? ఇలా అడ్డదారిలో పుట్టే బిడ్డలను సగంలోనే తుంచేయడానికి ఊళ్ళో చాలా ఆసుపత్రులు ఉన్నాయి. మీరు మనుషులా రాక్షసులా? నేను ప్రేమిస్తే ప్రేమికుని, పెడిసి కొడితే మాత్రం రాక్షసు. మీకన్నా రాక్షసులే మేలు. మనుషుల్ని చేసుకుతున్న రాక్షసులు కూడా వాళ్ళ సంతానాన్ని చంపుకోరండి. కానీ నా కడుపులో రూపుదిద్దుకుంటున్న బిడ్డని చంపేయమని సలహా ఇస్తున్న మీరు రాక్షసులు కన్నా ఎవరు? నాగలాపురం నారాయణ బాబు గారి చెల్లెలు కూతుంటాయి. మళ్ళీ బ్రతికే ఉందా? లేదు, మళ్ళీని ప్రసవించి చనిపోయింది. ఆమెను మోసం చేసిన ఆ భర్త. నేను అడిగేది తల్లి గురించి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నాన్నగారు, మొదట మీరు ఒప్పుకున్నారు కదండి, మళ్ళీ ఇంట్లో ఎందుకు వద్దంటున్నారు? అవునన్న, నా ఇష్టం వచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చని మీరు ఇంతకు ముందే కదా ఒప్పుకున్నారు. మొదట సాంప్రదాయమైన కుటుంబం అనుకున్నాను, ఇప్పుడు కాదని తెలిసింది, వద్దంటున్నా. అంటే ఆమె తల్లి చేసిన తప్పుకి కూతుర్ని శిక్షిస్తారా? నేను కూడా మళ్ళీని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. అలాగే నారాయణ బాబు గారికి మాట కూడా ఇచ్చాను, నాతో మాట అంటే మాటే. నేను అంతే, ఒకసారి నేను కాదని చెప్పాక నువ్వు అమ్మాయిని కన్నెత్తు కూడా చూడడానికి వీలే. అది జరగని పని నాన్న. నా మాటకు తిరుగులేదు. రై, ఈ ప్రపంచంలో నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోరా. నేను కాదన్న, కానీ ఈ అమ్మాయిని మొత్తం పెళ్లి చేసుకో. నా మాట. మీ మాట వింటే నేను అక్కడ మాట తప్పిన వాడిని అవుతాను నాన్న. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మళ్ళీ తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇది నా తిరుగులేని నిర్ణయం. ఆపవలసింది వాణ్ణి కాదు ఈ పెళ్ళిని. బాబుగారు పిలిపించారంట? అవును. నువ్వు వెంటనే నాగలాపురం వెళ్ళి ఈ అమ్మాయిని వెంటనే ఇక్కడ తీసుకురావాలి. ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి ఇక్కడే ఉందండి. ఇక్కడే ఉందా? ఎక్కడ? బాబుగారు ఈ అమ్మాయిని తీసుకురావడం 2 నిమిషాల్లో తీసుకొస్తాను, కానీ తమకు ఈ అమ్మాయితో పని ఏంటండి? తగిన సంబంధం చూసి త్వరగా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. బాబుగారు, ఎన్నాళ్ళ నుంచో తమ దగ్గర కుక్కలా పడి ఉంటున్నాను. ఈ పిల్లనిచ్చి నాకు కానీ పెళ్లి చేశారంటే జన్మ జన్మలకే రుణపడి ఉంటారు. ఎంత ధైర్యం రా నీకు, మళ్ళీ ఆ మాట నా ముందన్నావంటే నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్త. బాబుగారు, నేను ఎదురు తిరిగితే మీకేమవుతుందో తెలుసా? ఏమవుతుందిరా? నువ్వు ఎదురు తిరిగినా, కోదండంగాడు ఎదురు తిరిగినా, మర్రి చెట్టుకు 2 ఆకులు రాలిపోయి అనుకుంటాను. నువ్వు బయటికి కెటావు. మళ్ళీ మళ్ళీ ఏ మందార మళ్ళీ ప్రేమరు మల్లే పువ్వా, నా ఇంటిపై నా సొంతమై నన్నల్లుకోవా. Thank you.
చల్లనా కోరుకుంది బెచ్చనా, కొండగాలి చల్లనా కోరుకుంది బెచ్చనా, సంధి వేళ వేద్దామా స్వర్గానికి నిచ్చెన. నా సొంతమై నన్నల్లు కోవ, నా ఇంటి పైన సొంతమై నన్నల్లు కోవ. మగలే నీలో మెరిసే వేళ, పందిరై పోయింది ఎగిరిన పీట, మంత్రమై పోయింది మనలో మాట. మళ్ళీ మళ్ళీ మందర మళ్ళీ మళ్ళీ నువ్వు ఇక్కడే ఉంది, నేను అయ్యగారితో మాట చెప్పి నేను లోపలికి పిలుస్తాను. బాబు గారు పిలిచారట? నువ్వు ఈ రాత్రికి మీతో పాటు ఎక్కడికైనా రావాలా? నేను ఎక్కడికి రాను, నువ్వే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సరిగ్గా రాత్రి 10 గంటలకి గోపాలపురం చెరువు దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడితే ఒక మనిషి వచ్చి నీ చేతికో సంచిస్తాడు. గంధపు చెక్కల సంచే కదా, తీసుకొచ్చేస్తాను. వెళ్ళేప్పుడు ఇది నీ చొక్కాకు తగిలించుకో. గుర్తు ఆగేవే? ఏం లేదు బాబు గారు, మా ఊరు నుంచి మా మల్లె వచ్చింది. నేను ఊరు నుంచి తిరిగి వచ్చేంత వరకు దాన్ని మీ ఇంట్లో తలదాచుకునేవ్వండి. అలాగే తీసుకురా. మళ్ళీ ఇలానా, నేను చెప్పిన బాబుగారు ఈయన దండం పెట్టి. చిరంజీవిగా వర్తిల్లు, నువ్వేం మొహమాట పడకమ్మా, ఇది నీ సొంతిల్లి అనుకో, నేను నీ తండ్రి లాంటి వాడిని. అన్నపూర్ణ ఎవరు వచ్చారో చూడు. ఇక నేను వెళ్ళేస్తాను బాబు గారు, మళ్ళీ త్వరలోనే వచ్చేస్తాను. ఏమండి పిలిచారు? మల్లి అని మన ఇంట్లోనే ఉన్న 4 రోజుల పాటు ఇక్కడే ఉంటుంది. ఈ మల్లి చూడు, నువ్వు చాలా సార్లు అంటుండేదానివి మనకి ఓ కూతురు ఉంటే ఎంత బాగుండును అని. మనకి ఏ శ్రమ లేకుండా ఒక కూతురుగాని కూతురు ఆల్రెడీ దొరికేసింది, మరి ఎలా చూసుకుంటావు? లోపలికి వెళ్ళమ్మా, తీసుకెళ్ళి. అయితే రామస్వామి అంతవరకు వచ్చాడన్నమాట. వచ్చాడండి. నన్ను కొట్టడం కూడా మరో విషయంలోనూ మరో విషయంలోనూ కాదండి, ఒక ఆడదాని గురించి. ఆడదాని గురించి తగు వచ్చినప్పుడే ఆటం బాంబులాగా పెరుగుతుంది. శ్రీరామచంద్రమూర్తి రావణాసుడితో ఫైటింగ్ చేసింది పొలాల కోసం, తామసం నోట్ల కోసం కాదు, ఆడదాని కోసమే. ఆ ఫోటో ఎవరిది బాబు? నాకు తెలీదండి. స్టూడియోలో పెద్దవాళ్ళు ఎవరు లేరా? ప్రొప్రైటర్ గారు బయటికి వెళ్ళారండి. ఎప్పుడు వస్తారు? ఓ గంటలో వస్తారండి. సరే, నేను మళ్ళీ వస్తాను. అక్కడ ఫోటో ఉండాలి. ఏమైందండి? ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి పట్టుకెళ్లారు. ఇద్దరు మనుషులా? ఎవరండి వాళ్ళు? ఎవరో గుర్తులేదు. 100 రూపాయలు ఇచ్చి ఆ పాత ఫోటో పట్టుకెళ్లారు. పోనీ ఒక విషయం చెప్పగలరా, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరు? 20 సంవత్సరాల క్రితం తీసిన ఫోటో అది. వివరాలు గుర్తులేదు. తిరిగిపోయిన నీ గత జీవితాన్ని బయటికి తీసుకొచ్చే ఒకే ఒక ఆధారం ఈ ఫోటో.
ఇది నాగలాపురం నారాయణ బాబుకు చూపించి నీ చెల్లెలి జీవితాన్ని పాడు చేసింది వీడే అని చెబితే నిన్ను తుపాకీతో కాల్చేస్తాను. ఇది మీ శ్రీమతికి చూపించి మీ శ్రీవారి లీలా విలాసాలమ్మ అని చెప్పారంటే నీ గుండెల్ని బద్దలు చేయటమో ఆమె గుండె బగిలి చచ్చిపోవటమో జరుగుతుంది. మర్యాదగా ఫోటో నా చేతికి ఇచ్చేసి ఇస్తా. మరి నాకేమి ఇస్తావు? లక్షిస్తావా? లక్ష నీ పరువు ఆ మాత్రం ఖరీదు చేద్దా రామస్వామి. తొందరగా లేదు, రాత్రి 12 గంటల దాకా టైం ఇస్తున్నా. ఆఫీస్లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. లేదా తెల్లారేసరికి ఈ ఫోటో ఎక్కడుంటుందో తెలుసా? గొడ్డలి పత్రికలో ఫ్రంట్ పేజీలో. త్రిశూలం పట్టిన శంకరుడివేనా? అవును. అయితే ఇదిగో దేవుడు ప్రసాదం. బంగారు నువ్వా? బంగారు అవును. ఈ సంచులో ఏముంది? వరదరాజస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చావా? అయితే ఆ రోజు నన్ను దొంగతనానికి పురమాయించిన ఏజెంట్ గాడి నువ్వేనన్నమాట. నా కోసం కాదు, ఆ రామస్వామి గారి కోసం. అబద్ధం ఆడేమంటే చంపేస్తాను. ఈ విగ్రహం ఆయనకెందుకు? ఆయన వీటితో వ్యాపారం చేస్తున్నాడు కనుక. వచ్చే అబద్ధం. ఆయన చేసేది గంధపు చక్కెర వ్యాపారం. అయితే రామశంకర్ ఆడే కిరికిల్లు నీకు తెలిసినట్టుగా లేవు. వీటితో ఆయన వ్యాపారం చేస్తున్నాడు. సరే, నిజానిజాలు ఏమిటో నేనే తెలుసుకుంటాను. కదా ఎక్కడికి? పోలీస్ స్టేషన్. గోచుడిపోతుంది కాస్త పట్టుకుని ఆయన. నాకేం తెలియదండి. నేనేం దొంగతనం చేయలేదు సార్, అంతా ఈ ముసలాయనే చేశాడు. అయితే ఇది నీ చేతిలో ఎందుకుంది? అలా అడగండి. ఇతను ఇంతకు ముందు ఇటువంటి కిరికిరిలే చేశాడండి. కావాలంటే నాగలాపురం ఫోన్ చేసి నారాయణ బాబును అడగండి. నాకేం తెలియదు సార్, నా మాట నమ్మండి. 205 వెళ్ళి కస్టడీలోకి తీసుకో. నమ్మెందుకండి? ఈ నేరంతో సంబంధం లేని వాడిని అమాయకుండి పైగా ముసలండి. ఈ దొంగతనంలో నిజానిజాలు తేలేంత వరకు మీరిద్దరూ కస్టడీలో ఉండక తప్పదు. ఈ విగ్రహం దొంగతనం వెనక ఉన్న అసలు దొంగలు ఎవరో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. తాడేదో పామేదో తెలుసుకోలేని స్థితిలో వాళ్ళకి సాయపడ్డాను. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా అసలు దొంగలు మీకు పట్టిస్తాను. నా మాట నమ్మండి సార్. దయచేయండి, దయచేయండి. తమ రాకతో మా ఆఫీసు పావనం అయిపోయింది. కూర్చోండి. మర్యాదల ఈ డబ్బు తీసుకున్న ఫోటో నెగిటివ్ నాకు ఇచ్చి. కూచిపూడి అప్పారావు చెప్పినట్టు అదే. కూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఇటువంటి విషయాల్లో తొందర పనికిరాదు. డబ్బు తెచ్చారు, బాగానే ఉంది. మరో చిన్న పని కూడా చేయాలి. ఏమిటది? ఈ కాగితాల మీద తమ అందమైన సంతకం చేయాలి. ఎందుకని? ఊరవతలు ఉన్న తమ మామిడి తోట, ద్రాక్ష తోట ప్రేమపూర్వకంగా నాకు రాసిచ్చినట్టు సంతకం. ఓదండం, నాతో పరాచకాలడుతున్నావా? మర్యాదగా నా ఫోటో నెగిటివ్ నాకు ఇచ్చేయి. లేదా ఏం చేస్తా? చెప్పి చేయడం నాకు అలవాట్లేదు. మర్యాదగా నా ఫోటో నెగిటివ్ ఇచ్చేయి. తమరు తమ రివాల్వారు నా తల వెంట్రుకను కూడా తెంపలేవు స్వామి. చూస్తావా? చెప్పినట్లు చేయకపోతే నిమ్మకాయ పిండినట్టు పిండేయగలను. మర్యాదగా సంతకాలు చేయి. నేను చెయ్యను. బాబుగారు, బాబుగారు. ఏమిటి బావా? మళ్ళీ బాబుగారు ఏది? ఎక్కడికో బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సాయంత్రం ఆయన కోదండ గారు ఘర్షణ పడ్డారు. రాత్రి సరిగ్గా 12 గంటలకు నువ్వు తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పాడారు. బహుశా అక్కడికే వెళ్ళుంటారు అనుకుంటాను. నీకు కావలసిన ఫోటో నెగటివ్ నీ ముందు పెట్టాను, సంతకం పెట్టు. నేను ఈ బెదిరింపులకు లొంగను. నీ ప్రాణాల కంటే నీ పరువు కంటే విధవ మామిడి తోట, ద్రాక్ష తోట ఎక్కువటయ్యా. సంతకం పెట్టు. నీకు ఇచ్చిన టైంలో ఇక 5 సెకండ్లే ఉన్నాయి. 1, 2, 3, 4, 5.
లోకానికి తెలిసి మా అమ్మని రెండో భార్యగా స్వీకరించలేకపోయానంటున్నారు. మరి మీకో భార్య ఉండగా మా అమ్మని ప్రేమించానని అబద్ధం చెప్పి ఆవిడ జీవితం ఎందుకు నాశనం చేశారు? మీ స్వార్థానికి మోసానికి మా అమ్మని బలి చేసి మీ దారి మీరు చూసుకున్నారు. మరి నేనంటూ మీ రక్తం పంచుకు పుట్టిన మనిషిని ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నాను, ఎలా బతుకుతున్నానని ఒక్కసారి ఆలోచించారా? మీరు నా నాన్న అని తెలిసిన క్షణం నుంచి మీరు మా అమ్మకు పెట్టిన బాధలు చిన్నదానివైనా నిన్ను క్షమించమని అడగడం కంటే నేను చేయగలిగింది పొరపాటు చేశాను నిజం, కానీ నీ కోసం నేను వెతికించానమ్మా. ఎందుకండి వెతికించడం? మళ్ళీ ఎక్కడుందో తెలుసుకుని దీన్ని కూడా అంతం చేస్తే మీ పాపిష్టి జీవితానికి సాక్ష్యం లేకుండా పోతుందానా? లేదు, ఆవేశంలో వీళ్ళ అమ్మకు అన్యాయం చేసిన మాట నిజం. దాని గురించి నాలో నేనే కుమిలిపోయాను. ఆ జీవితాన్ని తలుచుకోవద్దు బాబు. గతాన్ని తవ్వుకుంటూ వెళ్లే కొద్దీ నా మీద అసహ్యమే గాని గౌరవం కలగదు. ఈ ప్రపంచంలో ఎవరినన్నా అసహించుకున్నా బాధపడిన గాని నా కూతురు మళ్ళీ అసహించుకుంటే నేను. సరే, మీ కూతురు మిమ్మల్ని అసహించుకోకూడదు అనుకుంటే మీరు రెండు పనులు చేయాలి. ఏమిటి బాబు? మళ్ళీ మీ కూతురుని ప్రపంచానికి ప్రకటించాలి. అంతేకాదు, మీరు చేస్తున్న ఈ దేవుడి విగ్రహాల వ్యాపారం గురించి పోలీసుల ముందు ఒప్పుకోవాలి. నాకేమర్థం? నా కోసం కాకపోయినా ఇన్నేళ్ల తర్వాత కళ్ళబడ్డ నా కూతురు కోసమైనా ఒప్పుకుంటాను. కానీ విదేశాలతో విగ్రహాల వ్యాపారం చేసే సాధు సన్యాసి బాబా రేపు ఇక్కడికి వస్తున్నాడు. అతనికి విగ్రహాలు సప్లై చేస్తానని నేను అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఆ విగ్రహాలు సప్లై చేయకపోతే వాళ్ళు నా ప్రాణాలే తీస్తారు. నేను బ్రతికుండటం మీకు ఇష్టమైతే ఈ ఒక్కసారి నన్ను క్షమించండి. మా చెల్లెల రమాదేవి జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. అంతేకాదు బాబు గారు, మళ్ళీ కూడా అక్కడే ఉంది. మళ్ళీని కూడా అక్కడికే రప్పించుకున్నాడు అనమాట. పిట్టను కలిచినట్టు కలిసి పరేస్తానమాట. ఇప్పటికే ఆ రామసాయి గారు ఆచూకీ తెలియక ఆలస్యమైంది. పట్టణంలో పెరిగి కూడా పల్లెటూళ్ళలో ఇంత ఆనందంగా ఉంటున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరో వచ్చి మీ మేనత్తను మోసం చేసిన మనిషి రామసాయి ఇంకా బతిక ఉన్నాడని చెబితే తుపాకు తీసుకెళ్ళాడు బాబు చంపేయడానికి. రామస్వామి గారు ఆయన దేవుడు హైదరాబాద్ అంట బాబు. చూడండి సన్యాసి బాబు గారు, మీ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను గనక మాట తప్పడం ఇష్టం లేక చాలా అవస్థపడి 4 విగ్రహాలు సంపాదించాను. ఈ బిజినెస్ కి ఇదే ఆఖరు. నా నా మిస్టర్ రామస్వామి, మీరు బిజినెస్ మానేస్తే మేము నష్టపోతాం. మీరేం దిగులు పడకండి. కూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఈ దేశంలో నాలాంటి వాళ్ళు పావలాకి నలుగురు దొరుకుతారు. నన్ను వదిలే. లాభాలు బాగానే వస్తున్నాయి కదా? లాభాల గురించి కాదు, వేరే కొన్ని కారణాల గురించి ఈ వ్యాపారం మానేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ. వెల్ థ్యాంక్ యూ మిస్టర్ రామస్వామి. మిస్టర్ రామస్వామి, దేవుడి విగ్రహాలని చెప్పి మట్టి బొమ్మలు మాకు అంటగట్టి మమ్మల్ని మోసం చేస్తావా? లేదు సార్, నాకు ఆశ్చర్యంగానే ఉంది. నేను అసలు విగ్రహాలే పెట్టా. మిగతా విగ్రహాలని టెస్ట్ చేయండి. ఎంత మోసం రామస్వామి! నువ్వు వ్యాపారం మానుకుంటానన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. చెప్పు, అసలు విగ్రహాలు ఎక్కడున్నాయి చెప్పు. నేను వ్యాపారం చేసే దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను అసలు విగ్రహాలే పెట్టాను సార్. ఐ డోంట్ బిలీవ్ యు. నా దగ్గర ఉన్నాయి మిస్టర్ సన్యాసి బాబు. ఒక్కసారి దేవుడి విగ్రహాన్ని దొంగిలించిపోయిన పాపానికే నా జీవితంలో ఎంతో నష్టపోయాను. అలాంటిది దేవుడి విగ్రహాలతోనే వ్యాపారం సాగిస్తున్న మీ పాపం ఇప్పటికైనా పండగపోతే అది ఆ దేవుడి మహిమకే చిన్నతనం. Thank you.
మిస్టర్ జనమంచి రామస్వామి. ఆ నీచుడు సావాల్సిందే నీ చేతిలో కాదు, వాడి సావు నా చేతిలో రాసిపెట్టు. వీడేనండి మీ చెల్లెల జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడు. నా చెల్లెలు దూరమైన క్షణం నుంచి దుఃఖంతో విలపిస్తున్న నా గుండెలు ఆ సావుకు కారణమైన నిన్ను చిత్రవస చేయాలని అనుక్షణం పరితపిస్తూనే ఉంది. నిన్ను ప్రేమించిన పాపానికి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసావే, అదే నీ తల్లికో చెల్లెలకో జరుగుంటే దుఃఖంతో నీ గుండెలు ఎలా మండిపోయావో ఒకసారి ఆలోచించు. అందుకే ఈ ఒక్క తూటాతో నా పగాసలాడుతుంది, నా చెల్లెలు ఆత్మశాంతి. గతంలో చేసిన తప్పుకి మా నాన్నగారిని చంపి నాకు తండ్రి లేకుండా చేయకండి. దుర్మార్గంతో మా నాన్న మా అమ్మని చంపారు, ఆవేశంతో ఇప్పుడు మీరు మా నాన్న చంపుతున్నారు. మీ ఆవేశాలకి అక్రమాలకి బలైపోతున్నదే నా జీవితం. బావయ్య నీకు చేతులైతే దండం పెడతాను, మా నాన్నని వదిలే, నన్ను నన్ను దిక్కులేని దాన్ని చెయ్యకు. ఏమండి, ఆయన తప్పితే మీరు నేరస్తులు అవుతారు, కానీ చచ్చిపోయిన మీ చెల్లెలు తిరిగి వస్తుందా? అవును బాబు గారు, గతంలో చేసిన తప్పులకి రామస్వామి గారు ఎంతో పశ్చాత్తాపడుతున్నారు. ఆయన నేరస్తుడైతే శిక్షించడానికి చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు. నేరస్తుడైతే చట్టం శిక్షిస్తుంది, కానీ వీడు పాపాత్ముడు, వీడు చేసిన పాపాలకి నేనే ప్రాయశ్చిత్తం చేస్తాను. సందర్భపడకండి, ఆయన ఎలాంటి వాడైనా ఒక మనిషికి తప్పే హక్కు మరొక మనిషికి లేదు. మీరు ఎన్ని చెప్పినా సరే ఇవాళ వీడు నా చేతిలో తావక తప్ప. మీరు అతను చంపడానికి వీల్లేదు. వీడెంత దుర్మార్గుడో మీకు తెలియదు. ఇన్స్పెక్టర్ చేసిన దుర్మార్గాలు తెలిసి అరెస్ట్ చేస్తాం. బంగారు, రామస్వామిని సన్యాసిబాబును మాకు అప్పచెప్పి మాతో సహకరించినందుకు నేను అభినందిస్తున్నాను. నా మాట నమ్మి నన్ను విడిచిపెట్టి నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇన్స్పెక్టర్ గారు. అతను ఎలా పరండి? మీకు ఆ శ్రమ లేదు, నేనే జీపు దగ్గరకు వస్తాను. నేను భారీ ఎత్తున దుర్మార్గాలు చేసినంత కాలం నాకు సన్మానాలు చేశారు, రేపటి నుంచి మంచి మనిషిగా ఉండాలనుకున్నాను, కటకటాల్లోకి తోసేస్తాను. అసలు నేను ఏనాడు జైలుకు పోవలసిన వాడిని, ఈవేళ వెళ్తున్నాను. కూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఎంత దుర్మార్గుడైనా జీవితంలో ఒక్క మంచి పనైనా చేస్తాను. అందుకేరా మన మళ్ళీ నీ బంగారుకి పెళ్లి జరిపించు, ఈ పెళ్లి జరిపించు. నువ్వు ఎడవ రాక్షసుల్లాంటి నాన్నకు నువ్వు దూరం అవుతున్నా, దేవుళ్ళంటి బంగారుకు నువ్వు దగ్గర అవుతున్నావు. బాబు గారు, ఉరిశిక్ష పడ్డ నేరస్తులు కూడా ఆఖరి కోరిక నెరవేరుస్తారు. నా ఆఖరి కోరిక ఏమిటో విన్నారు? మా మళ్ళీని బంగారుకి ఇచ్చి పెళ్లి చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఈ కోదండాన్ని అంజనీ కూడా నాతో పాటు అరెస్ట్ చేస్తే ఇక నుంచి దేశంలో దేవుడి విగ్రహాలకు చెప్తుంది. మేము ఎప్పుడో సిద్ధంగా ఉన్నాం, పడండి పడండి. నాన్నగారు, బంగారు మంచితనం ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా? ఏమండి, ఈ రోజు అలాని మర్చిపోయి ఈ పెళ్లి ఒప్పుకోండి. నా చెల్లెళ్ళి బంగారుకి ఇచ్చి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. మీరు సరే అంటే సరే. మీ అందరికీ ఇష్టమైతే నేను మాత్రం ఎందుకు కాదనాలి. అలాగే కానివ్వండి బంగారు, ఇలా ఇప్పుడు నేను నీకేమైనా క్షమార్పణ చెప్పాలి? అక్కర్లేదు బాబు గారు, మీరు తిట్టకుండా ఉంటే నాకు అంతే చాలా. ఎందుకు తిడతానయ్యా? నువ్వు మా మల్లికి కాబోయే భర్త అంటే నా కొడుకుతో సమానం. ఇప్పుడు కావాల్సింది తిట్లు కాదు, పెళ్లి పాటలు. ఓం మాంగళ్య గంపునా మమ జీవ మహాపునా శరణాంశతం మాంగళ్య హారణ మహోత్సవ మహోత్సవ. బాబా
మళ్ళీ మళ్ళీ ఏ మందార మళ్ళీ ఏ మరుమల్లే పువ్వా నా ఇంటిపై నా సొంతమై నన్ను అల్లుకోవా కొండగాలి చల్లనా కోరుకుంది లచ్చన సంధి వేళ వేద్దామా స్వర్గానికి నిచ్చెన నా ఇంటిపై నా సొంతమై నన్నల్లుకోవ నా ఇంటిపై నా సొంతమై నన్నల్లుకోవ Please subscribe to TFC Media YouTube channel.